ఆలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. నేను ఒక అనుకోని పరిమిత కూటస్థాసంగమాత్మానం జగత్వేన కరోతి సా చిదాభాసస్వరూపేణ జీవేశావపి నిర్మమే. సా అంటే మాయా, సా కరోతి, ఆ మాయ చేస్తుంది. దేనిని చేస్తుంది, ఏం చేస్తుంది? ఆత్మానం కరోతి, ఆత్మను చేస్తుంది. ఆత్మ అంటే మీరు ఆత్మ, నేను ఆత్మ. ఆత్మ అంటే అది ఏదో అనుకున్నారు, మీరే ఆత్మ. మీరు ఇప్పుడు ఇక్కడే కూర్చుని ఉన్నారు, మీ కేసు మీరు చూసుకుంటే నేను అనే అనుభవం మీకు కలుగుతూ ఉంటుంది. ఆ నేను అనే అనుభవానికి మీరు ఎన్నెన్నో విషయాలని జోడిస్తారు, దేహాన్ని జోడిస్తారు, మనస్సును జోడిస్తారు, ఇంద్రియాలను జోడిస్తారు. నేను అనే అనుభవానికి ఇవన్నీ జోడిస్తూ ఉంటారు. వాస్తవంలో వీటిని జోడించకూడదు. దాంట్లో ఉండే రహస్యాన్ని మీరు గమనించవచ్చు. ముందు ఏది, మనస్సా నేనుయా? నేను అనే అనుభవము ముందు, తర్వాత మనస్సు. అలా తీసుకోండి, టేక్ ఇట్ లైక్ దాట్. కాబట్టి ముందు నేను అనే అనుభవము కలిగి తర్వాత సంకల్పాలన్నీ పుడతాయి, దాని నుంచే పుడతాయి. ఆ నేను నుండియే సంకల్పములు పుడతాయి. సంకల్పములు అలా వరుసగా పుడుతూ ఉంటాయి. ప్రవాహము, దానికి మనస్సు అని పేరు. ఆ ప్రవాహానికి మనస్సు అని పేరు. ఆ మనస్సుకి మూలంలో ఏమున్నది? నేను అనే అనుభవము గలదు. ఇప్పుడు మనస్సు చేత సృష్టించబడే పేర్లు, బిరుదులు, స్థితిగతులు, వాటిని నేనుకి అన్వయించకూడదు కదా. ఎందుకంటే ముందు నేను పుట్టి తర్వాత మనస్సు పుట్టినప్పుడు ఆ మనస్సు ఏం చేస్తుంది? ఓ కులాన్ని పెడుతుంది. ఆ కులాన్ని నేనుకు పెట్టకూడదు. ఓ వర్ణాన్ని పెడుతుంది, దాన్ని నేనుకు పెట్టకూడదు. ఓ ఆశ్రమాన్ని పెడుతుంది, దాన్ని నేనుకు పెట్టకూడదు. అంచేత శంకరులు ఏమన్నారు? నవర్ణ నవర్ణాశ్రమాచార ధర్మా అని అన్నారు ఆయన. అవి మనస్సుకుంటే ఉండొచ్చు, దేహానికి ఉంటే ఉండొచ్చు, దేనికుంటే దానికి ఉండని, కానీ నేనుకి లేవు. ఆ నేను అనే అనుభవము, దానికి మూలమునందు ఉన్నది ఆత్మ. నేను అనే అనుభవం ఎక్కడి నుంచి పుట్టిందో అది ఆత్మ. అది పుట్టింది కదా, నిద్రలో లేదు, నిద్ర లేస్తూనే వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఆత్మ అంటే ఆ ఎరుక, ఆ తెలివి, అది ఆత్మ. ఆ ఆత్మను ఈ మాయ చేస్తుంది. ఏం చేస్తుంది? సో కోతిగా తయారు చేసి పెడుతుంది. మాయ ఏం చేస్తుందంటే ఈ ఆత్మని ఒక కోతిని చేసి పెడుతుంది. జగత్వేన కరోతి. ఇప్పుడు మనస్సు కదలిక, చలనము, అది మనస్సు యొక్క స్వరూపం, స్వభావం. చలనమునకే మరో పేరు మనస్సు అని పేరు. నేను చిన్నప్పుడు చదివినప్పుడు నేను చాలా మనస్సులో చాలా చిత్రంగా అనుకుంటూ ఉండేవాడిని. కరెంట్ అంటాం మనం, అది వాస్తవానికి ఎలక్ట్రిసిటీ, దాన్ని కరెంట్ అని అంటారు. తెలుగులో అయితే కరెంటు అని కూడా రాస్తారు, కరెంటు అని. సో ఎలక్ట్రిసిటీ, కానీ ఒక విధంగా అది కరెంటే, ప్రవాహం. వాట్ ఈస్ దిస్ ఎలక్ట్రిసిటీ అని కనుక మీరు కొంచెం ఫిజిక్స్ చదివితే, ఫిజిక్స్ చదవాలి, ఫిజిక్స్ చదవకపోతే ఏమి చదివినట్టు అంటే కొంత విషయాలు తెలుస్తాయి ఫిజిక్స్ చదివితే. కరెంటు అని మనం అంటున్నాము, కరెంట్ అనే పదానికి అర్థమేమి? ప్రవాహము. అక్కడ దేని ప్రవాహము అంటే పాజిటివ్ ఛార్జెస్ యొక్క ప్రవాహమైనా కరెంటే, అది ఎలక్ట్రిసిటీయే. నెగిటివ్ ఛార్జెస్ ప్రవాహమైనా ఎలక్ట్రిసిటీయే. ఏ ప్రవాహమైనా ఎలక్ట్రిసిటీయే. ఇప్పుడు
అక్కడ ఏం చేస్తాడంటే ఒక ఫిలమెంట్ని మెటల్ పీస్ని వేడి చేస్తాడు. ఇటువైపు ఒక చిన్న ప్లేట్ ఒకటి పెడతాడు. ఆ మెటల్ పీస్ని వేడి చేసినప్పుడు దాని నుంచి ఎలక్ట్రాన్స్ పుట్టి ఆ ప్లేటు వైపుకి ఆకర్షింపబడతాయి. ఆ మధ్యలో గాల్లో ఎలక్ట్రాన్స్ ప్రవహిస్తాయి. అప్పుడే ఎలక్ట్రిసిటీ వచ్చేసింది. అప్పుడే ఎలక్ట్రాన్స్ ప్రవహించినా ఎలక్ట్రిసిటీయే, ప్రోటాన్స్ ప్రవహించినా ఎలక్ట్రిసిటీయే. మొత్తానికి ఛార్జ్డ్ పార్టికల్స్ ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు, అవి ప్రవహించాలి. అవి ప్రవహించకుండా ఓ చోట కూర్చుంటే దాన్ని ఎలక్ట్రిసిటీ అనరు, దాన్ని కండెన్సర్ అంటారు. ప్రవహించాలి. బ్యాటరీలో అక్కడ కూర్చుంటాయి, అవి కదలవు. మీరు స్విచ్ వేసినప్పుడు ప్రవహిస్తాయి, ప్రవహిస్తే దీపం వెలుగుతుంది. కాబట్టి ఆ ప్రవాహము ఎలక్ట్రిక్ కరెంటు అంటే ప్రవాహము. ప్రవాహం వల్ల మీకు ఉపయోగం ఉంది. ప్రవాహం లేకుండా ఓ చోట కూర్చుని ఉన్నాయనుకోండి, ఈ ఛార్జీలు ఉండను, దానివల్ల మీకు కలిగే ఉపకారం ఏమీ ఉండదు. దాన్ని కండెన్సర్ అంటారు, దాన్ని ప్రవాహంలో పెట్టాలి. సో ఆ ప్రవాహము ఉండాలి, కరెంటు. మనస్సు కూడా ప్రవాహమే, అది ఒక కరెంటు. మనస్సు కూడా కాలము ఉన్నది. కాలము ఏమిటంటారు? అది ప్రవాహము. చూడండి, కాలం ఎప్పుడైనా స్థిరంగా ఆగిపోయిన సందర్భం ఉందా? లేదు. ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చుని నేను కదలటలేదు అని మీరు అంటారు, ఏమండి? యథార్థమే, స్పేస్లో మీరు కదలుట లేదు, కానీ టైంలో కదులుతూనే ఉన్నారు. 5 గంటల కుర్చీలో కూర్చుని 5:30కి లేచారనుకోండి, ఈ 30 నిమిషాలు మీరు ఎక్కడికి కదలలేదు, స్పేస్లో కదలలేదు, కానీ టైంలో కదులుతూనే ఉన్నారు. మీ ఆయుర్దాయం అప్పుడే 30 నిమిషాలు తగ్గింది, మీ వయస్సు 30 నిమిషాలు పెరిగింది. పోనీ ఏ పేరు పెట్టినా, కాబట్టి స్పేస్లో మీరు కదులుతూనే ఉన్నారు, స్పేస్లో కూడా కదులుతున్నారు. మీరు కుర్చీలో కూర్చున్నా నేను కదలలేదు అని మీరు అనుకుంటారు, కానీ భూమి కదిలిపోతుంది. కాబట్టి భూమితో పాటు బిల్డింగ్ కదిలిపోతుంది, మీరు కదిలిపోతున్నారు. ఇది ఎలాగంటే రైలు ఎక్కి నేను బెర్త్ మీద పడుకుని కదలకుండా పడుకుని నిద్రపోయాను అని మీరు అనుకుంటారు, కానీ తెల్లారేపటిగా రైలు కాకినాడలో ఉంటుంది, మీరు కదిలినట్ట లేనట్ట. కాబట్టి స్పేస్లో కదిలిపోతున్నారు, మన టైంలో కదిలిపోతున్నారు, ఎవ్రీథింగ్ కదులుతోనే ఉన్నది. దానికే జగత్ అని పేరు. గచ్చతి ఇది జగత్, అలా కదిలీదానికే జగత్ అని పేరు. ఇప్పుడు దీని దగ్గర ఒక లా ఒకటి గలదు. ఇదంతా సైన్స్ అండి, సైన్స్ పాఠం ఇది, పురాణ పాఠం కాదు. పురాణ పాఠం కూడా చెప్పొచ్చు కావాలంటే. కోటగుమ్మం విధి రాజమండ్రి, కేవి గోపాల్ అండ్ కంపెనీ కోటగుమ్మం విధి రాజమండ్రి అని వాళ్ళు ప్రచురించారు. మాఘ పురాణము అని ఒకటి ప్రచురించారు, కార్తీక పురాణం కూడా ప్రచురించారు. మరి చైత్ర పురాణము వైశాఖ పురాణము ఉన్నాయో లేదో నేను ఎరుగను, ఈ రెండు అయితే ఉన్నాయి. ఆ పుస్తకం పట్టుకొస్తే దాంట్లో ఏవో తప్పులు దడకలు ఏదో మొత్తానికి శ్లోకాలు ఉంటాయి, అవి చదివి అర్థం చెప్పచ్చు. ఓ పండితుడు ఆ పనిచేస్తున్నాడు. ఎప్పుడో నేను కలిసినప్పుడు నేను అడిగాను, ఏమయ్యా నువ్వు పండితుడివి కదా, నీకు చెప్పడానికి ఆ శ్లోకాలు తప్ప అంతకంటే విలువైన వస్తువు ఏమీ దొరకలేదా నీకు అని నేను అడిగాను. అంటే నీకేం నువ్వు చెప్తావు, ఆ విని వాళ్ళకి సారం లేకపోతే నన్ను ఏం చేయమంటావు అని ఆయన వాళ్ళ మీద పారేశాడు ఆ దోషాన్ని. సో ఆ రకంగా, కాబట్టి ఇది సైన్స్, ఇది ఈ సైన్స్, ఇది ఈ సైన్స్లో ఒక లా కలదు, ఒక సిద్ధాంతము. మీరు ఎప్పుడైనా పేరు విన్నారా సిద్ధాంతము? ఏమిటంటే ఆ సిద్ధాంతం, ఎక్కడైనా సరే ఒకటి కదిలేది ఉన్న చోట దాని మూలంలో కదలనిది ఉండి తీరును అని ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో చూడండి, ఎంత జనరల్గా ఉందో చూడండి. ద చేంజింగ్ ప్రీ సపోజెస్ ఎ చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్ అని, ఇది అదొక సిద్ధాంతము. అంటే అర్థం, ఇప్పుడు రైలు ఉందనుకోండి, రైలు కదులుతోంది అంటే కదలకుండా ఉండి పట్టాలు ఉండాలి. సపోజ్ రైలుతో సమానంగా పట్టాలు కదిలేయనుకోండి, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు కదా. పట్టాలు కదలకూడదు, రైలు కదలాలి. అంచేతనే పట్టాలని బిగించి పెడతారు, నేలకి బిగించేస్తారు.
కదలకుండా స్లీపర్స్ అని అంటారు వాటిని. ఆ స్లీపర్స్ వేసేసి అవి వాటిని భూమికి ఫిక్స్ చేసి ఆ స్లీపర్స్కి పట్టాలు ఫిక్స్ చేసేసి కదలకుండా పెడతారు. దాని మీద రైలు పరిగెడుతూ ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు మనస్సు పరిగెడుతోంది, కాలము పరిగెడుతోంది, దేశము పరిగెడుతోంది, సకల జగత్తు పరిగెడుతోంది. దీనికి మూలంలో పరుగెత్తనిది ఒకటి ఉండాలి, దాని పేరే ఆత్మ. కూటస్థము, ఆత్మ కూటస్థము, అది పరిగెత్తదు, అది చలనము లేకుండా ఉంటుంది. దాన్ని అనేక పర్యాయాలు మీకు మనవి చేశాను నేను. మీరు ఎప్పుడైనా ఈ ఆత్మని అనుభవం, ఆత్మానుభవాన్ని మీరు పరిశీలించండి. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాదులో ఉన్నారు, అవునా అండి, నేను ఉన్నాను అనే అనుభవాన్ని మీరు చూసుకోండి. ఏమండి, మీరు హైదరాబాద్ విడిచిపెట్టి ఢిల్లీ వెళ్ళారనుకోండి, ఢిల్లీయో లేకపోతే హృషీకేశో వెళ్ళి ఉంటారు మీలో కొంతమంది, హృషీకేశ్లో ఉన్నారు, అప్పుడు మీ అనుభవం ఏమిటి? నేను ఉన్నాను. ఇప్పుడు హైదరాబాదులో ఉన్నప్పుడు, హృషీకేశ్లో ఉన్నప్పుడు నేను ఉన్నాను అనే అనుభవంలో ఏమైనా తేడా ఉన్నదా అని పరిశీలించుకోవాలి. పరిశీలించుకుంటే మీకు సంగతి స్పష్టమైపోతుంది. ఏమిటంటే, స్పేస్ మారింది తప్ప నేను ఉన్నాను అనే అనుభవము మారలేదు. కాలంతో కూడా మీరు పరిశీలించవచ్చు. ఉదాహరణకి మీరు పొద్దున్నే లేచారనుకోండి, బాడీ ఎలా ఉంటుంది? కొంచెం డల్గా ఉంటుంది, యాక్టివ్గా ఉండదు. స్నానం చేసేప్పటికో, కాఫీ తాగేప్పటికో బాడీకి యాక్టివిటీ వస్తుంది. చూడండి, బాడీలో మార్పులు వస్తాయి. నిద్ర లేస్తూనే డల్గా ఉంటుంది, కొంచెం కాఫీ తాగి కొంచెం యాక్టివ్ తర్వాత యాక్టివిటీ వస్తుంది బాడీలో. మనస్సు కూడా అలాగా, మీకు మనస్సులో కూడా కాలం యొక్క ప్రభావం మనస్సు మీద ఉంటుంది, దాన్ని మీరు పరిశీలించవచ్చు. ఒకప్పుడు మనస్సు మంచి ఉత్సాహంగా ఉంటుంది, మరొకప్పుడు మనస్సు డల్గా ఉంటుంది. సో ఆ కాలంలో ఆ ప్రభావాన్ని మీరు పరిశీలించవచ్చు. మా చిన్నప్పుడు ఏమని చెప్పేవారంటే, తెల్లవారుజామున లేచి చదువుకో, అప్పుడు మనస్సు యాక్టివ్గా ఉత్సాహంగా ఉండి నీకు చదివింది బుద్ధికి వస్తుంది అని చెప్పేవారు. అంటే మేమేం చేసేవాళ్ళం, టీ తాగి రాత్రి చదువుకునేవాళ్ళం. ఇంట్లో వాళ్ళు చెప్పేవారు, పెందరాళే పడుకుని తెల్లవారుజామున చదువుకోని వాళ్ళు చెప్పేవారు. మాకు అలా వర్కౌట్ కాదది, మేము టీ తాగి రాత్రే చదువుకుంటాము అని అలాగే చదువుకునేవాళ్ళం. అది మాకు అదే పనికొచ్చి, పెద్దవాళ్ళకి ఇలా అనిపించేది, మాకు ఇలాగా అనిపించేది. కాబట్టి మనస్సుకి ప్రభావం ఉంటుంది, కాలం యొక్క ప్రభావం ఉంటుంది. మీరు బాగా భోజనం గారెలో అవి బాగా భోజనం చేశారనుకోండి, మనస్సు డల్గా తయారవుతుంది. కాబట్టి మనస్సు మీద వీటి ప్రభావం ఉంటుంది. కానీ నేను ఉన్నాను అనే అనుభవాన్ని మళ్ళీ పరిశీలించండి. మనస్సు ఉత్సాహంగా ఉన్నప్పుడు నేను ఉన్నాను, మనస్సు కొంచెం డల్గా ఉన్నప్పుడు నేను ఉన్నాను, మనస్సు సుఖాకారంగా ఉన్నప్పుడు నేను ఉన్నాను, లేదా దుఃఖాకారంగా ఉన్నప్పుడు నేను ఉన్నాను. మీరు పరిశీలించి చూసుకోండి, ఈ మనస్సులో స్థితులు మారిపోతూ ఉంటాయి, కానీ నేను ఉన్నాను అనే అనుభవం ఏకరూపంగా ఉంటుంది. కాబట్టి అహం అనే అనుభవము, దానికే ఆత్మ అని పేరు, అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. ఆత్మ అంటే అహంకే ఆత్మ అని పేరు. కాబట్టి ఈ అహమనుభవము, ఈ అనుభవము కూటస్థము, ఎక్కడున్నా సేమ్ ఉన్నది, ఎప్పుడైనా సేమ్గా ఉన్నది, దాని ఎందు ఏ మార్పు లేదు. ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ వెనకాల ఆ కూటస్థమైన అహం ఉండబట్టి మనస్సు, దేహము, జగత్తు అలా ప్రవాహ రూపంగా, దేశము, కాలము అలా మారుతూ ఉన్నాయి. కాబట్టి ఆత్మ కూటస్థము, ఆత్మ తప్ప మిగిలిన సర్వము చలనాత్మకము. రైలు, రైలు పట్టాలు, రైలు పెట్టెలు పరిగెడుతూ ఉంటాయి, ఎప్పుడు పరిగెడుతూ ఉంటాయి, పట్టాలు మటుకు ఎప్పుడు కదలకుండా స్థిరంగా ఉంటాయి. అలాగే ఆత్మ చైతన్యము చలనము లేకుండా స్థిరంగా ఉంటుంది. మనస్సు, ఇంద్రియములు, దేహము, మన చుట్టూ ఉండే జగత్తు ఇదంతా కూడా నిరంతరము కదులుతూనే ఉంటాయి. ఈ పరిస్థితిని మనం సుస్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి
ఆత్మకూటస్థము. కానీ ప్రారంభం ఏమిటంటే కూటస్థమైన ఆత్మను వీడు చలనముగా స్వీకరిస్తాడు, దట్ ఈస్ ది ప్రాబ్లం. అలా ఎందుకయిందండి? చలనము లేని ఆత్మ యందు వీడికి చలనము అనుభవానికి వస్తుంది. చలనం అంటే ఎలాగా? నేను సుఖిని, నేను దుఃఖిని, మార్పు వచ్చింది చూడండి. నేను యువకుడను, నేను వృద్ధుడను, మార్పు వచ్చింది. అంటే దేంట్లో మార్పు? అనాత్మయైన దేహము మనస్సుల యందు మార్పు. కానీ అది ఏ రూపంగా తయారైంది? అది ఆత్మయందలి మార్పుగా అయిపోయింది. అలా అవ్వకూడదు. అలాగా ఇప్పుడు తెలుగులో ఒక ముతక సామెత ఒకటి ఉన్నది, తుంటి మీద కొడితే పళ్ళు రాలేయి అని సామెత ఒకటి కలదు. ఆ రకంగా మనస్సులో చలనం వస్తుంటే ఆత్మయంద చలనం ఎందుకు వస్తుంది? మనస్సులో ఉన్న చలనాన్ని ఆత్మ మీద ఎందుకు పెడతావు నువ్వు? అంటే దాని పేరే అవిద్య, మాయా. కాబట్టి మాయ ఏం చేసింది? ఆత్మయందు లేని చలనాన్ని ఆత్మకి అంటగట్టింది. కాబట్టి ఇప్పుడు ఆత్మ ఏమైపోయింది? అసంగమై కూటస్థమై, అసంగానికి వద్దాము, కూటస్థమైన ఆత్మను చలనము గలదిగా తయారు చేసి పెట్టినది. జగత్వేన కరోతి సా, కూటస్థ ఆత్మను చలనము గలదిగా తయారు చేసి పెట్టింది మాయ. అది వీణ్ణి వినాయకుణ్ణి చేయరాని మట్టిస్తే వాడు కోతిని తయారు చేశాడు. వినాయకం ప్రకుర్వాణ రచయామాస వానరం అని. సో ఆ విధంగా చలనము లేని ఆత్మను చలనము లేనిది అని తెలుసుకోవడం పోయి మనస్సు దేహము ఇంద్రియములు జగత్తులలో ఉండే చలనమునంతను ఈ ఆత్మనెత్తి మీద వేసుకుని ఇప్పుడు ఆత్మయే చలనము గలదిగా అయిపోయింది. అలా ఎలా అయిందండి అంటే అదే మాయా. చూడండి, చుట్టూ పరిస్థితులు మారుతూ ఉంటాయి, వాటితో పాటు మీరు కూడా మారుతున్నారనుకోండి, ఆ జీవితం దుర్భరమైపోతుంది. జనులు అలాగే ఉంటారు. వెదర్ మారితే వీడు మారిపోతాడు. ఏవో ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, వాటిని బట్టి వీడు సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు, కష్టపడుతూ ఉంటాడు. ఎందుకురా కష్టపడుతున్నావు అంటే ఇవన్నీ మారిపోతున్నాయి. అవి మారిపోతే నువ్వు కష్టపడ్డావు ఎందుకు అంటే వాటితో పాటు నేను కూడా మారిపోతున్నాను. నువ్వు మారిపోవటం లేదు, నీవు నీ యందు ఎట్టి మార్పు లేదు అనే సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే నీకు సంసార బంధము తొలగిపోతుంది. కానీ మారే జగత్తుతో పాటు, మారే దేహము ఇంద్రియములు మనస్సులతో పాటు నేను కూడా మారుతున్నాను అనే అజ్ఞానంలో వీడు పడ్డాడు. ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మాయా. కాబట్టి మాయ ఏం చేసింది? వీణ్ణి మార్పు లేని కూటస్థ సాక్షి చైతన్య స్వరూపుడైన వాణిని బయట కలిగే మార్పులన్నింటితో పాటుగా మారుతూ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉండే సంసారిగా తయారు చేసి పెట్టినది మాయ. ఎంత పని చేసిందో చూడండి మాయ. అవిద్య, అజ్ఞానం అంటే అలా ఉంటుంది. ఇల్లిటరేట్, అజ్ఞానము అంటే ఏమీ తెలియకపోవడం, అది మహామా. తెలియకపోతే మాయ అంటారు. ఈ మధ్య నాకు అనుభవం కలిగింది. నా చేతిలో జియో అనే ఫోన్ వచ్చింది. నా చేతికి వచ్చింది జియో అనే ఫోన్ ఒకటి వచ్చిందని ఎప్పుడో పేపర్లో చూశాను నేను. దాని ముఖం నేను ఎప్పుడూ చూడలేదు. ఈ ఫోన్ నా చేతికి వచ్చింది. నేను అర్జెంటుగా ఒక ఫోన్ చేయాల్సి వచ్చింది. చేయాల్సి వచ్చి ఆ నెంబర్ ఉంది, ఈ ఫోన్ ఉంది, చేయలేకపోయాను నేను. ఐ కుడ్ నాట్ డూ ఇట్. ఎందుకంటే దాంట్లో ఒకటి నొక్కితే ఒకటి వస్తుంది, ఏదేదో వస్తాయి. మెసేజ్ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది, ఆప్షన్స్ ఉంటుంది, సెండ్ మెసేజ్ ఉంటుంది, లేకపోతే అంతకుముందు ఉన్న నెంబర్ కాల్ చేస్తుంది. నేను నెంబరు దాంట్లో పంచ్ చేయటం నా వల్ల కాలేదు. ఐ లెఫ్ట్ ఇట్.
అప్పుడు నేను అనుకున్నా ఐఎమ్ ఇల్లిటరేట్ అని నేను అనుకున్నా. అంటే మీకు ఇల్లిటరేట్ అనే మాట నేను తరచుగా వాడుతూ ఉంటా, ఇల్లిటరేట్. ఈ పురాణ గాథలు చెప్తారే వాళ్ళని ఉద్దేశించి నేను ఏమంటాను, ఇల్లిటరేట్ అని నేను అంటూ ఉంటా. ఇల్లిటరేట్ అంటే అది ఏం తిట్టు కాదు, అది ఉన్న పరిస్థితిని వ్యాఖ్యానం చేయటం. ఇప్పుడు ఉదాహరణకి జియో ఫోన్ చేతిలో పెట్టుకుంటే ఐఎమ్ ఇల్లిటరేట్. ఇప్పుడైనా సరే మీరు నాకు జియో ఫోన్ ఇస్తే ఐ కెనాట్ యూజ్ ఇట్. ఆఖరికి ఒక కాల్ నెంబర్ తెలిసి కాల్ కూడా చేయటం నా వల్ల కాలేదంటే ఐఎమ్ అట్టర్లీ ఇల్లిటరేట్. సో చూడండి, అజ్ఞానం అనేది, అవిద్య అనేది ఎలా ఉంటుందో, దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడండి. సో చిన్నపిల్లలు చేయగలుగుతారు, బట్ స్టిల్ ఐఎమ్ ఇల్లిటరేట్. కాబట్టి అజ్ఞానము మోస్ట్ పవర్ఫుల్. అదేం చేస్తుందంటే మిమ్మల్ని నిర్వీర్యులను చేసేస్తుంది. ఎందుకు కొరగాని వాళ్ళగా తీర్చిదిద్దేస్తుంది. ఎంత పని చేసింది అజ్ఞానము. సో జగత్వేన కరోతి. ఇంకా ఆత్మ అసంగం, సహజంగా అసంగము అంటే ఆత్మకు దేనితోటి సంగము ఉండదు. సంగము అంటే తగుల్కొనుట. సంఘశబ్దానికి అర్థం ఏంటంటే తగుల్కొనుట. ఇప్పుడు మీరు కరిగిన తారులో కాలు వేశారనుకోండి, చెప్పులు కాలు వేశారనుకోండి, ఆ చెప్పులు ఏమవుతాయి, అక్కడ ఫిక్స్ అయిపోతాయి, మీరు కాలు రాదు. ఆ చెప్పుల్ని కోసేసి మీ కాలు మీరు తీసుకోవాలి తప్ప ఆ చెప్పు అక్కడి నుంచి రాదు. పోనీ ఆ దృష్టాంతం బాగులేకపోతే అలాంటిది ఇంకో దృష్టాంతం చూసుకోండి. మీరు బురదలో కాలు వేశారనుకోండి, ఇంకా కాలు ఊడి రాలేదనుకోండి, దాన్ని తగులుకొనుట అని అంటారు. లేకపోతే వల వేసి పెడతారు, ఆ వీళ్ళు ఇప్పుడు చూసుకోకుండా వెళ్ళి ఆ వలలోకి వెళ్తాడు, కాళ్ళు ఆ వలలో తగులుకుంటాయి, ఇంకా దాని నుంచి బయటికి రాలేడు, అక్కడ ఫిక్స్ అయిపోతాడు. అంతే, దాన్ని సంగము అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి, మనస్సు ఉంది. మనస్సులో ఏమున్నాయి, సుఖము దుఃఖము, పుణ్యపాపములు, ధర్మాధర్మములు, మంచి చెడు ఇత్యాది ద్వంద్వములు ఎన్నున్నాయో అవన్నీ మనస్సులోనే ఉన్నాయి. దేహము, దేహంలో ఏమున్నాయి, రోగము ఆరోగ్యము. ఏమండి, పడుచుదనము ముసలిదనము. చూడండి ఆపోజిట్స్ దేహంలో ఉంటాయి, నలుపు ఎరుపు. ఒక దేహం నల్లగా ఉంది, ఇంకో దేహము ఎర్రగా ఉంది. నల్లని దేహము ఎడల ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది, ఎర్రని దేహము ఎడల ఒక అట్రాక్షన్ ఉంటుంది, ఫెయిర్ అండ్ లవ్లీ అనేదో పేరు పెట్టి. కాబట్టి ఈ రకంగా, సో చూడండి ఎన్ని ఆపోజిట్స్, ఈ ద్వంద్వములన్నీ దేని యందు ఉన్నాయి, దేహమునందు ఉన్నాయి. మన చుట్టూ ఉండే జగత్తుకి చూసుకోండి, అక్కడే ఉంటాయి మంచి చెడు ఉంటాయి, ధర్మాధర్మములు ఉంటాయి, పుణ్యపాపములు ఉంటాయి, పగలు రాత్రులు ఉంటాయి. కాలదృష్ట్యా చూసినట్లయితే శుక్లపక్షము కృష్ణపక్షము ఉంటాయి, ఇలాగ ఎన్నెన్నో ద్వంద్వములు మీకు ఉంటాయి. చూడండి ఎన్ని ద్వంద్వాలు ఉన్నాయో, ద్వంద్వాలే ద్వంద్వాలు. కాబట్టి మనస్సు అంటే ద్వంద్వములు. ద్వంద్వములు అంటే ఏమిటో తెలిసిన, వల. వల ఎలా ఉంటుందండి, అడ్డము నిలువు పెడితే వల అవుతుంది, అదే ద్వంద్వము, అడ్డము నిలువు. సో ప్లస్ మైనస్, లాభము నష్టము, డబ్బుల దగ్గర లాభము నష్టము. మీ బ్యాంకు పాస్బుక్లో ఏముంటుంది, క్రెడిట్ డెబిట్, అదే కదా పాస్బుక్ అంటే. సో ఈ విధంగా ఈ ద్వంద్వములు, వల కూడా ఎలా ఉంటుంది, అడ్డతాళ్ళు నిలువుతాళ్ళు. ఈ ద్వంద్వములలో వీడు తగులుకుంటాడు. అరే తగులుకోవడానికి ఆత్మ దేనికి తగులుకొనదు, అది అసంగము. కానీ మాయ ఏం చేస్తుందో తెలుసిన, ఈ అసంగ ఆత్మని తగులుకొన్నదిగా చేస్తుంది. అంటే ఏమైనట్టు, ఆ ద్వంద్వములలో తగులుకున్నది కనుక ఈ ఆత్మ కూడా ఓసారి ఇటు ఇంకోసారి అటు, ఓసారి ప్లస్సు ఇంకోసారి మైనస్సు. ఆ రకంగా ఆత్మ పరిభ్రమిస్తూ ఓసారి పైకి ఇంకోసారి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, అలా పరిభ్రమిస్తూ ఉన్నట్లుగా మనకు అనుభవం కలుగుతుంది. అదెల్లాగండి, ఆత్మ దేనికి తగులుకొనదు. ఇప్పుడు ఆత్మ ఎటువంటిదంటే, ఈ మధ్యన ఈ దోశ అవి తయారు చేసి దాన్ని ప్యాన్ అంటారు, ప్యాన్ ప్యాన్ అంటారా,
ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్, ఏది తగులుకోద్దు దాంట్లో. అలాంటిది ఒకటి ప్యాన్ వచ్చింది. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక పొలిమర్ కోట్ వేశారు, మెటాలిక్ ప్యాన్ మీద ఒక పొలిమర్ కోట్ వేశారు. ఆ పొలిమర్ ఏం చేస్తుందంటే దేంతో టచ్ అవుతుంది, అది అలాగ వికర్షణే తప్ప ఆకర్షణ ఉండదు. కాబట్టి దాంట్లో దోశపిండి వేస్తే మొత్తం దోశంతా కూడా ఏమీ అతుక్కోకుండా వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ అతుక్కోకూడదు అని ఎక్కువ నూనె వేయనక్కర్లేదు. ఆయిల్లెస్ దోశ ఉంది, ఎరుగుదరా. నేను నాకు ఈ మధ్యనే తెలిసింది, నాకు అంత తెలివితేటలు లేకుండే. కానీ ఆయిల్ లేని దోశ ఉంటుంది, మోస్తరుగా ఉంటుంది. ఆయిల్ వేసిన దోశ అంత బాగుండదు. బట్ ఎవరికైనా ఆయిల్ తినకూడదనే సమస్య ఉన్నట్లయితే ఆయిల్లెస్ దోశ మీరు తినచ్చు. ఆయిల్లెస్ దోశ మామూలుగా పాతకాలం వాళ్ళని ఆయిల్లెస్ దోశ చేయకూడదా అంటే వాళ్ళు అంటారు ఆ దోశ రాదు, ఆయిల్ వేస్తే కానీ అది ఊడి రాదు అంటారు. కానీ నాన్ స్టిక్ వేసుకుంటే ఆయిల్లెస్ దోశ తయారు చేయొచ్చు. ఈ ఆత్మ నాన్ స్టిక్, దేనికి తగులుకున్నదు. కానీ మన అనుభవం ఎలా ఉంటుంది, అన్నింటిలో తగులుకున్నట్లుగా అనుభవం వస్తుంది. ఇది అక్కడ ప్రారంభం అండి. ఇది ఆత్మ అసంగము అని మీరు అంటున్నారే, కానీ మా అనుభవం అలా లేదు. అన్నింటిలోనూ తగులుకొని ఉన్నట్లుగా అనుభవానికి వస్తుంది. ఇలా ఎందుకు అవుతోంది అంటే దాని పేరే మాయ. రండి, మాయ. ఈ మాయ ఉన్నదే అఘటిత ఘటనా పటీయసి మాయా. పటు, పటు అంటే సమర్థము, పటీయసి అంటే అత్యంతం సమర్థము. ఈయస్సును ప్రత్యయం అంటారు. చాలా గొప్ప సామర్థ్యము గలది. దేని యందు? ఏది కాదో దానిని తయారు చేయుట యందు. ఆత్మ అచలము, కానీ ఆత్మ చలనము గలదిగా అనుభవానికి వచ్చుట. ఆత్మ అసంగము, కానీ సంగము కలదిగా అనుభవానికి వచ్చుట. ఇది ఇదంతా మాయ, అజ్ఞానము. అంటే మాయ అంటే ఎలా ఉంటుందంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది మిమ్మల్ని ఒక జీవితకాలము దుఃఖించేట్లా చేయగలదు, ఒక జీవితకాలము సఫర్ అయ్యేట్లా చేయగలదు మాయ. కానీ మీరు పరిశీలిస్తే, ఎగ్జామిన్ చేస్తే వెంటనే పటాపంచలైపోతుంది, చీకటి వలె. ఇప్పుడు ఒక గుహలో కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుండి చీకటి ఉన్నది. ఇప్పుడు ఆ చీకటి పోవడానికి ఎంత టైం పడుతుంది? ఒక్క క్షణం. అలా దీపం వెలిగిస్తే కోటి సంవత్సరాల నుంచి ఉన్న చీకటి కూడా పోతుంది. ఈ మాయా లాంటిది జన్మ జన్మాంతరముల నుండి వస్తున్నప్పటికీ మీరు కనుక పరిశీలిస్తే మాయపోతుంది. ఒక ఆయన నాతో అన్నారు, ఈ సంగము సంసారమునందలి ఆసక్తి, అటాచ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో, ఇది చాలా బలముగానున్నది, దీనిని నిర్జించుట మనకి సంభవమగుట లేదు అన్నారు. అంటే నేనన్నాను మీరు పొరబడ్డారు. ఎలాగా చూడండి, మీరు ఎప్పుడూ దేనితోటి మీకు సంగము లేదు, ఉందని అనుకుంటున్నారంతే. ఇప్పుడు మీరు బాల్యాన్ని ఒక్కసారి చూసుకోండి. బాల్యంలో ఈ గోటికాయలంటే మీకు మహాప్రీతి ఉండేది. అలాగే తీర్థం అనేవారు, అంటే ఈ మేళా లాంటి వాటిల్లో మీరు ఏవో వస్తువులు, ఆట వస్తువులు కొనుక్కుని వాటిని చాలా ప్రేమతో మీరు కాపాడుకుంటూ ఉండేవారు. వాటి యందు బాగా అటాచ్మెంట్ ఉండేది. ఈ పిల్లలు ఓ పెట్టు ఉంటుంది ఆ పిల్లలకి, ఆ పెట్టి నిండా ఏవేవో సామాన్లు ఉంటాయి. వాటిలో ఏది పనుకొచ్చేది ఏది ఉండదు. వాటి ఆట వస్తువులు ఉంటాయి, ఓ ఏనుగు బొమ్మ, ఓ గుర్రం బొమ్మ, ఇలాంటివన్నీ ఉంటాయి ఆ పెట్టెలో. ఆ పెట్టిని ఎలా ఒళ్ళో పెట్టుకు పడుకుంటారు పిల్లలు. ఆ పెట్టి కనుక కనపడకపోతే ఇంకా పూటంతా ఏడుపోయి తిండి లేదు ఏమి లేదు అలా ఏడుస్తూ కూర్చుంటారు. ఆ పెట్టి ఇచ్చేస్తే ఆ పెట్టిలో ఉన్న వస్తువులన్నీ ప్రేమగా తీయడం, చూసుకోవటం, సంతోషించడం, పక్కన పెట్టడం, మళ్ళీ అవన్నీ ఇలా పరిచి పెట్టడం, మళ్ళీ ఆ తర్వాత వాటి అన్నింటినీ ఆ పెట్టిలో మళ్ళీ భద్రంగా దాచుకోవటం, ఆ పెట్టి ఒళ్ళో పెట్టుకు పడుకుని నిద్రపోవటం, అలా ఉంటారు పిల్లలు. దాన్ని సంగము అంటారు. మీరు కూడా అటువంటి సంగమును కలిగియే ఉన్నారు. నా జేబులో రెండు జేబులు ఉండేవి, లాగుకి, లాగు అంటారు నిక్కర్,
దానికి రెండు జేబులు ఉండేవి. ఒక జేబులో గోటికాయలు, ఒక జేబులో సిగరెట్ ప్యాకెట్ బచ్చాలు అనేవారు వాటిని. అవి ఈ జేబులో ఇవి, ఈ జేబులో ఇవి. వీడి జేబు వీడి లా ఆ ప్యాన్ పంట్లాము ఉతుకుదామని తీస్తే ఇవి, అవి ఏమైనా డిస్టర్బ్ చేస్తే ఇంట్లో అల్లరే కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా భద్రంగా తీసి పక్కన పెట్టి ఆ పంట్లామును ఉతకాలి. అవి చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్. ఎంతటి ఆసక్తి ఉండేది, ఏమైంది ఆసక్తి? ఆసక్తి నిజంగా ఉండిందా లేదా ఉండిందని భ్రమయేనా? కాబట్టి మీరు ఏదైతే ఆసక్తి అనుకుంటున్నారో అది ఆసక్తి కానే కాదు, అలా అనిపిస్తుంది. ఇది నేను ఆసక్తి, దీని ఎందు నాకు ఆసక్తి గలదు అని మీరు అనుకుంటే అమ్మో ఎంత ఆసక్తియో. ఏముందండి ఆసక్తి అనుకుంటే ఏమీ లేదు. దీనికి పూజ స్వామీజీ దృష్టాంతం చెప్పేవారు, ఇలా పట్టుకోండి రెండు చేతులు, ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకున్నారా చూడండి, ఎంత లాగినా ఇవి వెడటం లేదు. గమనించండి ఎంత బలంగా లాగినా కూడా అవి వెడటం లేదు. చూడండి ఎలా తుక్కుపోయి ఉన్నాయో, ఎంత గట్టిగా లాగినా వెడటం లేదు. అవునండి, విడకపోవడం ఏమిటండి? అంటే ఇప్పుడు ఇంతకీ ఆ రెండు వెరేళ్ళు ఒకదానిలో ఒకటి అతుక్కుని ఉన్నట్ట, విడిపోయి ఉన్నట్ట. మీరు అతుక్కుని ఉన్నాయి అని అంటున్నంతసేపు అవి విడవు, అతుక్కునే ఉంటాయి. అతుక్కుని ఉన్నాయా అని ప్రశ్నించగానే విడిపోతాయి. ఈ మాయ ఎప్పుడు అలా ఉంటుంది. మాయ అన్నది వడ్ల గింజలో బియ్యపు గింజ సామెత, అక్కడే వడ్ల గింజ ఉంటుంది, అక్కడే బియ్యం, అలా అంటారు. అన్నీ అక్కడే, మంచి అక్కడే ఉంటుంది, చెడు అక్కడే ఉంటుంది, అజ్ఞానము అక్కడే ఉంటుంది, జ్ఞానము అక్కడే ఉంటుంది. అసంగ ఆత్మ అసంగత అదే అక్కడే ఉంటుంది, సంగము కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి మీరు అనుకుంటున్నారు అలాగా, నా జీవితం అంతా సంగము గలదు అని మీరు అనుకుంటున్నారు. మీరు అనుకోవడం చేత మీకు ఆ సంగము అనుభవానికి వస్తుంది. మీరు నేను తగులుకున్నానా అని కనుక అన్నట్లయితే మీకు అనుభవం ఎలా కలుగుతుందో తెలుసునా? అబ్బే నేను తగులుకొనలేదు అని మీకు తెలిసిపోతుంది. నేను హృషికేశ్లో కొంతమందిని కలిశాను, వాళ్ళు మనని కలుస్తారు. చిత్రం అది, మన దగ్గర ఆ లెర్నింగ్ మోడ్ ఉన్నట్లు అన్నీ మనకే తెలుస్తున్నాయి అనుకుంటే ఏమీ లేదు. మీరు ఎటువంటి వాడిని కలిసినా మీ విజ్ఞానం ఒక్క అంగుళం కూడా ముందుకి కదలదు. మనం ఆ ఓపెన్ మైండ్ తోటి ఆ లెర్నింగ్ మోడ్లో ఉన్నట్లయితే మీకు చాలా గొప్ప గొప్ప వాళ్ళు కనపడతారు. అక్కడ నాకు ఎంతోమంది అనుభవానికి వచ్చారు. వాళ్ళు ఇక్కడి నుంచే ఈ హైదరాబాద్ నుంచి, లేకపోతే అటు విశాఖపట్నం నుంచి, కాకినాడ నుంచి, ఆ పల్లెటూరు నుంచి హృషికేశ్ వెళ్ళారు. అక్కడ శివానంద ఆశ్రమంలోనో లేకపోతే ఇంకేదో ఆశ్రమంలో అక్కడ ఉంటూ అక్కడే సాధనాది చేసుకుంటూ ఏదో గంగా తీరము తపస్సు ఏదో జపము ధ్యానము క్లాసులు అటెండ్ అవుతారు. హృషికేశ్ విశిష్టత ఏమిటంటే మీరు చదువుకోవాలనుకుంటే క్లాసులు ఉంటాయి అక్కడ. మీరు వ్యాకరణం చదువుకోవాలనుకుంటే అక్కడికి సిద్ధాంత కౌమిది పాఠం అవుతూ ఉంటుంది, మీరు వెళ్ళి కూర్చోవచ్చు. కైలాసాశ్రమంలో ఉపనిషద్ భాష్యం ఏదో ఒకటి పాఠం అవుతూ ఉంటుంది. నేనున్నప్పుడు మా ఆశ్రమంలో ఏదో పాఠం అవుతూ ఉంటుంది. నేను లేనప్పుడు కూడా ఇంకో స్వామి గారు ఏదో చెప్తూ ఉంటారు, నేనే ఉండక్కర్లేదు. ఏదో క్లాసు ఉండనే ఉంటుంది. మీరు ఏదో ఒకటి చూస్ చేసుకుని ఆ టైమింగ్స్ నోట్ చేసుకుని ఆ క్లాసులు వెళ్ళి కూర్చోవచ్చు. భోజనం టైంకి కొంచెం మీరు ఇటుగా అడ్జస్ట్ కాగలిగితే ఏదో ఒక భోజనం దొరుకుతుంది. అన్నక్షత్రానికి పోతే ఏదో భోజనం దొరుకుతుంది. కొంచెం రెండు కాషాయం పెట్టిలో పెట్టుకుని అట్టు పెట్టుకోవడం, ఆ టైంకి భుజం మీద కాషాయం వేసుకుని పోతే భోజనం దొరికేస్తుంది. ఎవడో ఇంకా అడగడు కూడా భోజనం దొరికేస్తుంది. కాబట్టి ఎక్కడో ఒకడు ఉంటారు, అలా ఉండిపోతారు. నేను అడిగాను వాళ్ళని, ఏమన్నా ఒకతను అనంతపురం నుంచి వచ్చాడు, మంచి బ్రహ్మచారి, నేనంటే చాలా ఇష్టం, నాకు కొంత సేవ కూడా చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అనంతపూర్ డిస్ట్రిక్ట్లో గ్రామం నుంచి వచ్చాడు. ఎప్పుడొచ్చేవో అని అడిగాను, 14 ఏళ్ళు అయిందండి అన్నాడు. ఈ మధ్యన ఎప్పుడు వెళ్ళామంటే వెళ్ళలేదు సార్ అన్నాడు. 14 ఏళ్ళైనా వెళ్ళలేదు. మరైతే ఎప్పుడు వెళ్తున్నామంటే ఇంక వెళ్ళాలని అనుకోవటం లేదు. పోనీ ఒకసారి వెళ్ళిరా, బోళ్ళంత ఖర్చు పోను, నేను నీకు టికెట్ కొనిస్తాను ఒకసారి వెళ్ళిరా అంటే ఎందుకండి అనవసరం, వెళ్ళడు. ఇంకొక ఆయన నరేంద్రపురం గ్రామం నుంచి వెళ్ళాడు.
నరేంద్రపురం గ్రామంలో ఆదిమూలం వారి పాలెం అని ఒక పాలెం ఒకటి ఉన్నది ఆ గ్రామానికి బయట. ఆదిమూలం వారి పాలెం, ఆ పాలెం నుంచి వెళ్ళాడు అతను. ఎప్పుడు వెళ్ళాడంటే 25 సంవత్సరాల క్రితం వెళ్ళాడు, మళ్ళీ రాలేదు. మొన్న ఆదిమూలం వారి పాలెం నుంచి ఒక 10 మంది వాళ్లే బయలుదేరి అక్కడికి వచ్చారు ఇతన్ని చూడడానికి. వీళ్ళందరూ నరేంద్రపురం తెలుసున్నాయని ఇంకొక ఆయన ఉన్నానంటే వీళ్ళందరూ కట్టుకట్టుకుని నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు అన్నారు ఇతను రాడండి, 25 ఏళ్ళైనా రాలేదు, మేమే చూద్దామని చెప్పేసి వచ్చాము అని. వాళ్ళు అక్కడ 2 రోజులు ఉండి అతన్ని చూసి గంగాది చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. నేను అడిగాను ఎప్పుడు వెళ్ళేది ఏమీ లేదండి ఇక్కడే ఇంకంతే. ఇంతకీ సంఘం ఉందంటారా లేదంటారా? మీరు ఉంది అనుకుంటే, సపోజు నేను ఉన్నాను 3 నెలలు ఉన్నాను, చాలా అర్జెంటు పనులు ఉన్నాయి, ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, నేను లేకపోతే నేను ఉద్ధరించాల్సినవి ఎన్నెన్నో ఉన్నాయి అని అనుకుని టికెట్ కొనుక్కుని మళ్ళీ వాపస్ వచ్చాను. ఇప్పుడు ఇది నిజమా, ఇది సత్యమా, అది సత్యమా అనుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఇది అవసరము సత్యము అని అనుకుంటే అవి అలాగే భాషిస్తాయి, కాబట్టి అవసరమే. అబ్బే ఏముందండి అయ్యేదోతో ఉంటుంది అక్కడే పట్టు ఉండొచ్చు అని అనుకుంటే పట్టు ఉండొచ్చు. అంచేతనే హృషికేశ్లో వాళ్ళు మాట అంటారు, మానుకర్ బంధనమే ఆయో. నీకు బంధం ఎక్కడి నుంచి వస్తుంది? బంధం ఉంటే తగులుకుంట, అది ఎక్కడి నుంచి వస్తుంది? మాన అంటే అభిమాన. ఇది నాది అనుకున్నారనుకోండి అదే బంధం. నాది అనేది ఏదీ లేదు అంటే బంధం పోయింది అవతలకి. ఈ అజ్ఞానం అలా ఉంటుంది. ఆత్మ అసంగము అనే అసంగమైన ఆత్మ సంగము గలదిగా మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లల కోసం వాళ్ళు వాళ్ళ అభివృద్ధి కోసం వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు, కేరింగ్, వాళ్ళ యొక్క వాళ్ళ ఆహారము విహారము వాళ్ళ చదువు సంధ్య మొత్తం అన్నింటినీ కూడా చాలా శ్రద్ధగా నిర్వహిస్తారు తల్లిదండ్రులు. అదంతా కూడా ప్రేమ యొక్క లక్షణం. అయితే తల్లిదండ్రులు కేవలము పిల్లలను ప్రేమతో సాకుట మాత్రమే కాకుండా ఇంకో పని కూడా చేస్తూ ఉంటారు. అదేమిటంటే పిల్లల గురించి బెంగ పెట్టుకుంటారు, వర్రి అవుతారు. ఏమండి, మీరు పిల్లలని ప్రేమతో సాకుతూ వాళ్ళకి కావలసిన సర్వీస్ చేస్తూ వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్ది విద్యావంతులుగా తయారు చేస్తున్నారనుకోండి, దట్ ఈస్ ఫైన్, దట్ ఈజ్ ఆల్ లవ్ అండ్ దట్ ఈస్ డ్యూటీ, ఆల్ దట్ ఈస్ ఫైన్. కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి కనుక మీరు బెంగ పెట్టుకుంటే వర్రీ అవ్వడం అంటారు. అక్కడ సంఘం వచ్చేసింది చూసారా మీరు? అసలు ఈ వర్రీ ఏమిటి? తల్లిదండ్రులు, మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో సాకడం గురించి నేను అంటలేదు. దట్ ఈస్ వండర్ఫుల్, అది కర్తవ్యము, డ్యూటీ. అండ్ లవ్ ఈస్ గాడ్, దాంట్లో పరమాత్మ యొక్క మహిమ ఉన్నది ఆ ప్రేమలో. అలా తల్లిదండ్రులు అలా ఉండబట్టే మనం పెరిగి పెద్దవాళ్ళమైనాము. మనం అలాగ ప్రేమ చూపించబట్టే మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, లేకపోతే గాలి కొట్టుకుపోయి ఉండేవారు. వాళ్ళని మనం ఎంతో ప్రేమతో సాకి వాళ్ళని సమర్థులుగా తీర్చిదిద్దినాము, అది మన కర్తవ్యము, అది ప్రేమ. దానికి విరోధము ఎప్పుడూ లేదు. నేను మాట్లాడేది దానికి విరుద్ధంగా మాత్రం కాదు. అయితే నేనేమంటున్నానంటే, మీరు పిల్లల యొక్క క్షేమం గురించి బెంగ పెట్టుకున్నారా లేదా? బెంగ, వరి. ఆ వరి అనేది అది సంగము. ఇప్పుడు దీంట్లో రహస్యం ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల క్షేమం గురించి చింతిల్లుతున్నారు అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, నేను పిల్లల పిల్లవాని క్షేమము గురించి లేకపోతే అమ్మాయి క్షేమం గురించి నేను చింతిల్లుతున్నాను, నేను బెంగ పెట్టుకున్నాను అని అనిపిస్తుంది. అది చాలా సహజమని కూడా అనిపిస్తుంది. ఏమండి, కానీ కొంచెం లోతుగా మీరు పరిశీలించినట్లయితే, ఇది చాలా టఫ్ టాపిక్, ఇది నేను దీంట్లో ప్రవేశించాను, దీన్ని జాగ్రత్తగా నిర్వహించి మనం బయటపడాల్సి ఉంటుంది. సో ఆ బెంగలో, ఆ బెంగ ఎలా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది? పిల్లల గురించి బెంగ,
కొడుకు గురించి బెంగ లేక కూతురు గురించి బెంగ, వాళ్ళ భవిష్యత్తు గురించి బెంగ, ఆ రూపంగా కనపడుతుంది. ఏమండి, కానీ రహస్యం ఏమిటంటే ఆ బెంగలో అంతర్లీనముగా మీరు బెంగపడేది పిల్లల గురించి అని అనిపించినప్పటికీ మీరు బెంగపడేది మీ గురించి మాత్రమే. మరి అది తెలుసుకోవడం చాలా కష్టం. మీరు దాన్ని జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించకపోతే మీరు పిల్లల గురించి బెంగపడిపోతున్నట్టు, అదంతా కూడా పిల్లల మీద ప్రేమే అన్నట్టు, మీరు చాలా మంచి పని చేసేస్తున్నట్టు, బెంగపడడం అత్యంత సహజమైన విషయం, తప్పనిసరిగా ప్రతి తల్లిదండ్రులు బెంగపడాల్సిందే అన్నట్లు ఇన్ని రకాలుగా భాషిస్తుంది అది. కానీ ఈ మొత్తం మూమెంట్లో, ఆ వర్రీ మూమెంట్లో మీరు బెంగపడేది మీ గురించి మాత్రమే. అంటే ఏమైందన్నమాట, మీరు పిల్లలను యథార్థముగా ప్రేమించుట అనేదానికి, పిల్లల గురించి బెంగపెట్టుకునేదానికి సంబంధమేం లేదు. ఎందుకంటే మీరు యథార్థముగా పిల్లలను ప్రేమించే సందర్భంలో వాళ్ళు మంచిగా ఆరోగ్యవంతులుగా విద్యావంతులుగా బుద్ధిమంతులుగా పెరిగి పెద్ద అవ్వడానికి ఎంత శ్రమ పడాలో అంత శ్రమ మీరు పడతారు, దాంట్లో సందేహం లేదు. దట్ పార్ట్ ఈస్ ఫైన్, దట్ ఈజ్ ఆల్ గ్రేట్. కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకున్నారు అన్నారు అంటే మీ స్వార్థం దాంట్లో మిళితమై ఉన్నది. అంటే ఏమిటనమాట, బెంగ అనేది లేకుండా పిల్లలకి, పిల్లలని పైకి తీసుకొచ్చడం అది ధర్మం, పిల్లల గురించి బెంగ పెట్టుకోవడం స్వార్థం. ఈ మాట మీరు ఎవరికైనా చెప్పి చూడండి, అది అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, పిల్లల గురించి బెంగ ఎందుకు వచ్చిందంటే మీరు ఆ పిల్లల యందు మిమ్మల్ని మీరు చూసుకుంటారు. ఇప్పుడు తండ్రి చదువు లేనివాడయ్యాడు, చదువు లేదు తండ్రికి, తన యందు లేని ఆ విద్యావంతుడనే లక్షణము తన పిల్లల యందు ఉండాలి అని తండ్రి ఆశించి వాళ్ళ చదువు గురించి బెంగపెట్టుకుంటాడు. అంటే ఏమిటన్నమాట, తనను తాను పిల్లల యందు దర్శిస్తున్నాడన్నమాట. ఏం పోని తను చదువుకోవచ్చుగా, అంటే తన బతుకు అయిపోయింది, ఇంక ఇప్పుడు తనేం చదువుకుంటాడు. కాబట్టి పిల్లలు చదువుకున్నట్లయితే ఆ చదువుకున్న పిల్లల యందు తన చదువు అంతర్లీనమై ఉంటుంది. ఆ విధంగా పిల్లల చదువు గురించి బెంగపెట్టుకుంటున్నవాడు స్వార్థాన్ని గురించి బెంగపెట్టుకున్నాడే తప్ప దాంట్లో ప్రేమ మాత్రం కాదది. తర్వాత ఇంకొకటి ఉన్నది, కంటిన్యూటీ అని ఒకటి ఉన్నది. ఈ పాఠం మీరు ఎవరికి చెప్తారు? కండిషన్డ్ పీపుల్కి ఏ పాఠము చెప్పేది ఉండదు. వాళ్ళకి ఏదో నాలుగు కథలు చెప్పి పంపించేయటం, నాలుగు కథలు చెప్పి విభూతి, తీర్థం, కుంకుమ, తీర్థం, ప్రసాదం ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఇంటికి పోయి వాళ్ళ జీవితాలను వాళ్ళు గడుపుతూ ఉంటారు, మన పాపం మనం గడుపుకోవచ్చు. వాళ్ళని విద్యావంతులుగా చేయటం అన్నది సంభవమయ్యే మాట కాదు. కండిషన్డ్ పీపుల్కి మీరు పాఠం చెప్పలేరు, ఓపెన్ మైండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు పాఠం చెప్పగలరు. ఇంత అలాగే నేను ఎందుకంటున్నానంటే, కంటిన్యూటీ అనేది ఒకటి ఉన్నది. కంటిన్యూటీ అంటే నిరంతరము, కొనసాగింపు. జీవితము నిరంతరము అనగా కొనసాగింపు అనగా కంటిన్యూటీయా లేక క్షణికమా? అంటే వీడు కంటిన్యూటీ అని చెప్తాడు, హీజ్ ఇల్లిటరేట్. నాకు జియో ఫోన్ గురించి ఎంత తెలుసో వాడికి జీవిత సత్యం గురించి అంత తెలుసు, వాడు కంటిన్యూటీ అని చెప్తాడు. నీకు 60 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు అలా చక్రం తిరిగి 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 మళ్ళీ ఇక్కడికి వచ్చింది, అది కంటిన్యూటీ అని చెప్తాడు. నీకు బర్త్డే వచ్చిందంటే అర్థం ఏంటి, అలా గిరగిరగిర తిరిగి 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 మళ్ళీ అక్కడికి వచ్చింది, అది కంటిన్యూటీ అని చెప్తాడు. అది వీడు పండగ చేసుకుంటాడు. తర్వాత సంతానం అనగానేమి, ఆ వంశము యొక్క కంటిన్యూటీ. ఏమండి,
తర్వాత విద్య, పిల్లలు విద్యావంతులు అవ్వడం అనగానేమి, తన విద్య ఎంత విద్య తన ఎందు ఉన్నదో దానికంటే అధికముగా పిల్లలు విద్యావంతులై అది కంటిన్యూ చేయాలి. ఒకవేళ తాను విద్యావంతుడు కాకపోతే తన పిల్లలలో విద్యావంతుడుగా తాను వెలుగుతాడు, అది కంటిన్యూటీ. పిల్లలంటే మరి కంటిన్యూటీ కదా, ఈ తరం నుంచి తరువాతి తరమునకు కంటిన్యూటీ. కాబట్టి మనిషి ఈ కంటిన్యూటీకి అంకితమైపోయి ఉంటాడు. తను సంపాదించిన ఆస్తి ఎవళ్ళు అనుభవించాలి, ఎవరో వాళ్ళు అనుభవిస్తారు కదా. ఇప్పుడు మీ దగ్గర 10 తులాల బంగారం ఉందండి, అది అక్కడ మారేయండి, ఎవరో వాళ్ళు తీసుకుంటారు. నో, ఏ వాళ్ళు తీసుకుంటే అది ఎవరో వాళ్ళు తీసుకున్నట్టే అవుతుంది కదా. నో, మరి ఎవరు తీసుకోవాలి, నా కొడుకు నా కూతురు తీసుకోవాలి. ఎందుకని, కంటిన్యూటీ. కాబట్టి మీరు పిల్లల గురించి బెంగ పెట్టుకున్న ప్రతి సందర్భంలో ఈ కంటిన్యూటీ అనే ఎలిమెంటు ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. కాబట్టి పిల్లల మీ గురించి బెంగ పెట్టుకున్న ప్రతిసారి ఆ కంటిన్యూటీ ద్వారా మీరు మీ స్వార్థాన్నే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు 100,000 రూపాయలు సంపాదించారు, అది మీ పిల్లలకే ఎందుకు ఇవ్వాలి? కంటిన్యూటీ. అది వాళ్ళు సరిగ్గా ఖర్చు పెట్టుకుంటారు, పోనీ వాళ్ళకి ఇచ్చారు, ఊరుకోండి ఇంకేదో చేసుకుంటారు వాళ్ళు. నో, వాళ్ళు సరిగ్గా ఖర్చు పెట్టుకుంటారో పెట్టుకోరో అని మళ్ళీ వీడు బెంగ. కంటిన్యూటీ. డబ్బు సంపాదించిన వాళ్ళు, కోట్లకి కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎలా మరణిస్తారో మీకు ఏమైనా ఐడియా ఉందా? వాళ్ళు ఎలా మరణిస్తారంటే, మనం కష్టపడి సంపాదించిన ఈ సంపద వీళ్ళు దుర్వినియోగం చేస్తారనే భయంతో బెంగతో మరణిస్తారు. అక్కడ బెంగ పిల్లల క్షేమం గురించి బెంగ అన్నట్లుగా కనపడుతుంది, బట్ అది బెంగ కంటిన్యూటీ గురించి బెంగది. అదంతా కూడా స్వార్థంలో భాగం వస్తుంది. తర్వాత పిల్లవాడు ఆరోగ్యం బాగులేదనుకోండి, తల్లిదండ్రులు క్షోభ పడతారు, బెంగ పెట్టుకుంటారు. ఆ బెంగలో కూడా వీడి కంటిన్యూటీ బెంగయే అది. ఏం పోతే పోని, ఈ పిల్లవాడు ఆరోగ్యం బాగోలేకపోతేనే ఆ పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదా. అబ్బే, వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటే కుదరదు, నా పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలి. అంటే మాయ అంటే ఎంచేతనే ఈ పాఠాన్ని నేను ముందే మీకు మనవి చేశాను. చాలా ఓపెన్ మైండ్ ఉంటే కానీ ఈ పాఠాన్ని ఆస్వాదించడం కష్టం, ఆ మాయ అలా ఉంటుంది. కాబట్టి వీడు పిల్లవాడి యొక్క ఆరోగ్యం గురించి బెంగ పెట్టుకున్నాడంటే, ఆ పిల్లవాడిలో తన కంటిన్యూటీని వీడు, కొనసాగింపును వీడు భావన చేస్తూ తెలుసో తెలియకో దానికోసం బెంగ పెట్టుకున్నాడని అర్థం. తర్వాత ప్రౌడ్ ఫాదర్ అని ఒకటి ఉన్నది. అంటే తండ్రికి, తండ్రి అయితే చాలదు వీడికి, గర్వించదగ్గ తండ్రిని నేను అవ్వాలి. అంటే సంతానాన్ని చూసి నేను గర్వపడాలి. సంతానాన్ని చూసి నేను గర్వపడాలంటే మొట్టమొదటి ఏమిటి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, పెద్ద ఆయుర్దాయం గల వాళ్ళు అయి ఉండాలి, గొప్ప విద్యావంతులు అయి ఉండాలి. సరిపడదు అంతటితోటే, గొప్ప పొజిషన్ అధికార సంపద గల వాళ్ళు, మంచి ఉద్యోగస్తులు అయి ఉండాలి. అక్కడతో చాలదు, వాళ్ళు బాగా సంపదని కలిగి ఆ సంపదనంతని కూడబెడుతూ వాళ్ళు సమాజంలో చాలా సక్సెస్ఫుల్ అయి ఉండాలి. అక్కడతో చాలదు, వాళ్ళు నాకు సేవ చేయాలి. తర్వాత నా పేరు వాళ్ళు నిలబెట్టాలి, నేను పోగేసిన సంపదని వాళ్ళు భద్రం చేసి ముందు తరాలకి పట్టుకెళ్ళాలి, నేను చచ్చిపోతే వాళ్ళు తద్దినం పెట్టాలి, నేను చచ్చిపోయినప్పుడు వాడు కర్మ చేసి గోదానం చేసి అన్నీ చేయాలి, అది తీసుకెళ్ళి కాశీలో కలపాలి. ఏమనుకుంటున్నారు, తల్లిదండ్రులకి పిల్లల ఎడల ఉన్న మరి అంతా కూడా స్వార్థంతో నిండి ఉంటుంది. కనుక ఈ టాపిక్ నేను ఈవేళ డిస్కస్ చేద్దాము. ఈ సంఘ అనే టాపిక్, ప్రాపర్టీ అంటే ధనము, బ్యాంకులో పోగేసిన ధనము, బంగారము, వెండి, తర్వాత భూములు, పేరు, ఫలానా కుటుంబ ఫలానా వారంటే వాళ్ళందరూ విద్యావంతులనే పేరు, అది వీడు కంటిన్యూ చేయాలి. పండిత పుత్ర పరమశుంఠ అని ఒక సామెత ఒకటి కలదు. పండితుల కుటుంబంలో పుడతాడు, వాడికి చదువు సంధ్య, వాడి ఇల్లిటరేట్,
వీడికి చదువు సంధ్య రాదు. రాకపోతే వీళ్ళందరూ ఈ పండితులందరూ బెంగపెట్టుకుంటారు వీడికి చదువు లేదని. ఎందుకు చదువు ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఈ కుర్రాడికి చదువు లేదు, ఆ ఊళ్ళో చదువు లేని వాళ్ళు ఇంకో 30 మంది ఉన్నారు. వాళ్ళ చదువు లేని దాని గురించి వీడు బెంగపెట్టుకోడు, ఈ కుర్రాడికి చదువు లేదని బెంగ. ఎందుకని అంటే అది పండితుల కుటుంబంలో చదువు లేనివాడు పుట్టకూడదు. చదువు లేని వాళ్ళ కుటుంబంలో చదువు లేనివాడు పుట్టచ్చు, అది పెద్ద సమస్య కాదు. పండితుల కుటుంబంలో పుట్టకూడదు అంటే కొనసాగింపు, కంటిన్యూటీ. అంత స్వార్థం అండి, మనుష్యులు స్వార్థపరులు. కాబట్టి సంపద, ఫ్యామిలీ నేమ్ ఇవన్నీ కూడా అవన్నీ తమ పిల్లలకి ఉండాలి, ఉంటాయో ఉండవో అని వీళ్ళు బెంగపెట్టుకుంటున్నారంటే దాంట్లో స్వార్థం తప్ప మరొకటి లేదు. కాబట్టి పిల్లలకి కావలసిన సర్వీస్ చేయాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళని ప్రేమతో సాకాలి. అంతవరకు ధర్మము, ప్రేమ, అది దైవత్వము. పిల్లల గురించి బెంగపెట్టుకున్నారంటే అదంతా స్వార్థంలోకి వచ్చేస్తుంది. తర్వాత పిల్లలకి ఏదైనా అయిందనుకోండి, తల్లిదండ్రులు భయంకరమైన దుఃఖానికి గురవుతారు, సారోఫుల్ అయిపోతారు. వాళ్ళ జీవితం అంతా కూడా శోకంతో నిండిపోతుంది. ఎందుకని? ఎందుకని? ఇప్పుడు కొడుకు ఉన్నాడు, కొడుకు కాపురం సరిగ్గా లేదనుకోండి, వీడు ఎందుకు బెంగపెట్టుకోడు? ఏం కాపురం సరిగ్గా లేని వాళ్ళు ఎన్నైనా ఎంతోమంది ఉన్నారు ఈ మధ్యకాలంలో. పెళ్ళిళ్ళలో సగం పెళ్ళిళ్ళు సరిగ్గా ఉండట్లేదు, బ్రేక్ అయిపోతున్నాయి. వీడికి ఎందుకు బెంగ అంటే, వీడి సుఖాన్ని వాళ్ళ జీవితంలో వీడు దర్శించటానికి అలవాటు పడతాడు. దాంట్లో అది సూపర్ఫిషియల్గా చూసినప్పుడు అదేదో ఇతరుల కోసం వీడి కన్సర్న్ అన్నట్టుగా అనిపించినా, వీడికి తెలియకుండగా వీడు తన అంటే పెద్ద వయస్సులో కూడా నాకు ఈ దుఃఖము తప్పలేదు అనుకుంటాడు. పెద్ద వయస్సులో కూడా నాకు ఈ దుఃఖము తప్పలేదు అంటే అది స్వార్థమైనట్ట, లేకపోతే పిల్లల మీద ప్రేమైనట్ట? స్వార్థమే అవుతుంది. ఈ టాపిక్ని నేను ఇంత కఠినంగా, ఇంత పరుషంగా నేను ఎందుకు చర్చించానంటే, ఆత్మ అసంగము, ఆత్మ అసంగము. ఆ అసంగమైన ఆత్మను మీరు, దాన్ని సంగము గలదిగా మీరు తయారు చేసి పెట్టుకున్నారు. మీరు తయారు చేసినా అవలేదు, అది సంగము గలది అవలేదు. పూజ స్వామీజీ ఒక దృష్టాంతం చెప్పేవారు, వీడు జుట్టు అంతా దాన్ని ఏమంటే ముగ్గు బుట్ట, జుట్టు అంతా తెల్లగా ఉంది, వీడు దానికి రంగు వేసుకొస్తాడు ఏమండి. ఇప్పుడు అది నల్ల జుట్ట, నల్ల జుట్టు అయిందా? అయిందా నల్ల జుట్టు? చూసి వాళ్ళకి ఏమని తెలుస్తుంది? ఇది నల్ల జుట్టు కాదు అని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, అవునండి. పోనీ వేసుకున్న వాడికి ఏమనిపిస్తుంది? అబ్బా నా జుట్టు ఎంత నల్లగా ఉందో అనిపిస్తుందా? అనిపిస్తుందా? వాడికి ఏమి తెలుస్తూ ఉంటుంది? నా జుట్టు తెల్లనిదే అని తెలుస్తూ ఉంటుంది. అద్దంలో చూసుకుంటాడు నల్లగా ఉంటుంది, కానీ వాడికి ఏం తెలుస్తూ ఉంటుంది? నా జుట్టు తెల్లనిదే అని తెలుస్తూ ఉంటుంది. మరి ఇంకా అటువంటి దానికి వీడి జుట్టు రంగు ఎందుకు వేసుకున్నట్టు, దేనికోసం వేసుకున్నట్టు? వీడి ముఖం చూసిన వాళ్ళందరికీ వీడి జుట్టు తెల్లనా అని తెలుస్తుంది, వాడికి కూడా జుట్టు తెల్లనా అని తెలుస్తుంది. మరి ఎందుకు వేసుకున్నట్టు ఈ రంగు? రంగు వేసుకున్నంత మాత్రాన జుట్టు యొక్క తెల్లదనం పోయి నల్లదనం వచ్చిందా? రాలేదుగా. అది తెల్లది తెల్లగానే ఉంది, ఎప్పుడూ నల్లది అవనే లేదు. అది ఆ సంగతి చూసి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, వీడికి తెలుస్తూ ఉంటుంది. మరి ఈ రంగు ఎందుకు వేసుకున్నట్టు? జుట్టు అసంగము, అది ఏ రంగో ఆ రంగే, అది రంగు మారదు. అలాగే ఆత్మ అసంగము. మీరు ఊరికే గగ్గోలు పెట్టి, అల్లరి చేసి, శోకన్నాలు పెట్టి మీరు హడావిడి చేసినంత మాత్రాన ఆత్మ సంగము గలదే అయిపోదు. ఆత్మ అసంగమే. కాదయా నువ్వు ఉపన్యాసం చెప్పావు కానీ అలా అనిపించట్లేదు, దాని పేరే మాయ. మీరు పరిశీలించుకుంటే ఆ సంగం పోతుంది. పరిశీలించకుండా మిగిలిపోతే
పరిశీలించడానికి కూడా భయపడితే వాడు ఆ సంఘంలోనే ఉండిపోతాడు, అజ్ఞానంలోనే ఉండిపోతాడు. ఆ మాయ అటువంటిది. ఈ మాయ యొక్క లక్షణం ఎంత చిత్రం అంటే, ద్వైతులందరూ కూడా ఈ మాయ యొక్క వ్యామోహంలో పడిపోయారు. వాళ్ళు పడిపోయి మాయ యొక్క వ్యామోహంలో పడిపోయి ఈ ద్వైతం ఇంత బాగా ప్రస్ఫుటంగా కనపడుతుంటే ఇది లేదని ఎలా అంటారు అని అంటారు వాళ్ళు. ఆ మాయలా అనిపిస్తుంది. వాడి జుట్టు అంత నల్లగా కనపడుతుంటే తెల్లది ఎందుకు అవుతుందిరా అన్నట్టు ఉంటుంది. అది కాదురా బాబు, వాడి జుట్టు తెల్లనిదే అంటే వీడికి అర్థం కాదు. నాతోటి ఓ మహాత్ములు అన్నారు, స్వామీజీ నువ్వు అలా చెప్పేస్తున్నావు, ఈ రోజుల్లో సన్యాసులు కూడా జుట్టుకి రంగు వేసుకుంటున్నారు అని చెప్పాడు. అంటే సన్యాసులు కూడా ఏది విధులు పెట్టలేదన్నమాట. ఊరికే పైకి విధులు పెట్టేమని అన్నా ఏది విధులు పెట్టలేదన్నమాట. పోనేదో తిండి మీద వ్యామోహం ఉంది ఇలాంటివి వీ కెన్ అండర్స్టాండ్, సమ్ బయలాజికల్ థింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్. జుట్టుకి రంగు వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అలాంటి అవసరం ఏమొచ్చింది? నేను ఎరుగుతున్నాను ఒక ఆమె జుట్టు, తెల్లటి జుట్టు, 10 ఏళ్ల క్రితం క్లాస్కి వచ్చింది ఆమె, ఒక లాంగ్ టర్మ్ కోర్సుకు వచ్చింది, 3 మంత్స్ చదువుకుంది ఉపనిషత్తు. అయిన తర్వాత, స్వామీజీ నేను జుట్టుకి రంగు వేసుకోవడం మానేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయారు ఆవిడ. ఇంకా తర్వాత ఎప్పుడూ జుట్టుకి రంగు వేసుకోలేదు. స్త్రీ అండి, స్త్రీ వేదాంతం చదువుకుని జుట్టుకు రంగు వేసుకోవడం మానేస్తే సన్యాసం పుచ్చుకుని లోకానికి ధర్మోపదేశం చేసేవాడు మొగాడు జుట్టుకు రంగు వేసుకున్నాడంటే శరం కన్నా చేహి. ఇంకా అందుకంటే ఏమంటారు? ఈ జుట్టుకు రంగు వేసుకోవడం అనే దృష్టాంతం ఎందుకు చెప్పానంటే, జుట్టు తెల్లనిది తెల్లనిదే, రంగు వేసినా అంతే. అలాగే ఆత్మ అసంగ, ఆత్మ అసంగమే, అది సంగము గలదని మీరు ఎంత గగ్గోలు పెట్టినా ఎంత అల్లరి చేసినా మీరు ఇట్నించటో అట్నించుటూ దొర్లేస్తూ ఏడుపులు ఏడ్ చేసినా కూడా ఆత్మ అసంగమే, ఆత్మయందు సంగము లేదు. అంచేతనే ఎప్పుడైనా మనస్సుకి దుఃఖము, సంఘానికి సంబంధించిన చింత బెంగ కలిగినప్పుడు నేను ఆత్మస్వరూపుడను, ఆత్మ అసంగము అని, ఈ జగత్తు మిథ్య, ఇది అసత్యము, కల్పన, స్వప్నము అని, ఈ భార్యాభర్త, కొడుకు, తండ్రి, ఈ సంబంధములన్నీ కల్పితములు, ఇవి యథార్థము కావు అని అలా గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటే ఈ సంగమంతా కూడా పోతుంది. ప్రపాయామివ సంగమ అన్నారు. అంటే మరి మహాత్ములు అలాంటి దృష్టాంతం, భాగవతంలో దృష్టాంతం చలివేంద్రము అని ఉంటుంది, అక్కడ చల్లని మజ్జిగిస్తారు వేసవి కాలంలో, అక్కడ చేరతారు వీళ్ళందరూ కూడా, ఈ బాటసారులందరూ అక్కడ చేరతారు, ఆ చలివేంద్రం దగ్గర చేరతారు, మధ్యాహ్నం 12 అయ్యేప్పటికి చేరతారు. వాళ్ళందరికీ ఆ సజ్జనుడు మజ్జిగిస్తాడు. ఎలాంటి మజ్జిగిస్తాడంటే, నిమ్మరసం పిండి ఒక్క పచ్చిమిరపకాయ 4 ముక్కలు వేసి దాంట్లో వేసి కలిపి ఇస్తాడు. ఓ 4 అల్లం ముక్కల్ని చిత కొట్టి దాంట్లో పడేసి కలిపి ఇస్తాడు. అది తాగుతుంటే ప్రాణం లేచే, పోయిన ప్రాణం లేచి వస్తుంది. అది తాగి వాళ్ళు తెచ్చుకున్న 4 చపాతీలు మింగి మళ్ళీ ఇంకో గ్లాసు తాగి వాడు సర్వ్ చేస్తాడు. అది తాగి అక్కడ పైన తాటాకులు కొబ్బరాకులతోటి వాడు పందిరి వేసి పెడతాడు. దాని పేరు చలివేంద్రం అంటారు. దాని కింద కూర్చొని అక్కడ కొబ్బరాకులు వేసి ఉంటాయి, కొబ్బరాకుల తడకలు వేసి ఉంటాయి. దాని మీద మీరు నడుము వాల్చవచ్చు, మీ సంచి తల కింద పెట్టుకుని నడుము వాల్చవచ్చు. నడుము వాల్చి మీరు అక్కడి నుంచి బయలుదేరి బయటపడతారు. అక్కడికి అన్ని వైపుల నుండి అక్కడికి వస్తారు. దారులు 4-5 దారులు ఉంటాయి. 4-5 దారుల నుండి జనం అక్కడికి వస్తారు. ఆ చలివేంద్రం ఆ నీరు త్రాగుతారు, మజ్జిగ త్రాగుతారు. వాళ్ళు తెచ్చుకున్న తిండి తింటారు, ఆ సుఖాన్ని అనుభవిస్తారు. తర్వాత ఎవళ్ళ దారిని వాళ్ళు లేచకపోతారు. ఈ మధ్యలో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటారు, ప్రేమగా మాట్లాడుకుంటారు, అప్పుడప్పుడు పరుషంగా కూడా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఎవళ్ళ దారిని వాళ్ళు ఒకడు ఇటుపోతాడు, ఒకడు ఇటుపోతాడు, ఎవళ్ళ దారిని వాళ్ళు లేచిపోతారు. జీవితం అంటే అంతే, అంతకు మించి ఇంక వేరే ఏమీ
కాదు. ఒక కవి అన్నాడు, కాలము హౌరా మద్రాస్ మెయిల్ వంటిది అన్నాడు. ఈ హౌరా మద్రాస్ మెయిల్ ఏం చేస్తుంది? కొంతమందిని విడగొడుతుంది, మరి కొంతమందిని కలుపుతుంది. అంతకుముందు కలిపిన వారిని ఇప్పుడు విడగొడుతుంది, ఇప్పుడు విడగొట్టిన వాళ్ళని మళ్ళీ కదుపుతుంది. అది అలా పరుగులు తీస్తూ ఉంటుంది. కలిసి వాళ్ళు కలుస్తారు, విడిపోయేవాళ్ళు విడిపోతారు. కాలము అట్టిది. ఆ కాల ప్రవాహంలో కలుసుకునేవాళ్ళు కలుసుకుంటూ ఉంటేవారు, విడిపోయేవాళ్ళు విడిపోతూ ఉంటారు. దీంట్లో ఒకడికి ఇంకొకటికి సంబంధం ఉందని అనుకుంటారు తప్ప ఒకడికి ఇంకొకటికి ఎట్టి సంబంధము లేదు. ప్రేమకి అభ్యంతరం కాదు. ఇప్పుడు నేను చెప్పే ఆర్గ్యుమెంటు ప్రేమ వద్దని, ప్రేమతోటి చేయవలసిన కర్తవ్యాన్ని చేయవద్దని, ప్రేమతో చేసే సేవను చేయవద్దని కాదు. ప్రేమ గురించి నేను అంటలేదు. వాళ్ళ యొక్క సుఖదుఖాల గురించి బెంగపెట్టుకోవడం మాత్రము, అది స్వార్థమే అవుతుంది. ఇది కొంచెం ఆలోచించుకోదగ్గది. ఇప్పుడు అన్న ఉన్నాడనుకోండి, చెల్లెల యొక్క క్షేమం గురించి బెంగపెట్టుకున్నాడంటే అర్థం ఏంటో తెలుసిన, ఈ చెల్లెలు అన్ని విధాలా బాగుంటే నేను సంతోషంగా ఉండేవాడినని, అది వాడి సమస్య. అంతే అంతే వాడి సమస్య. అన్నా చెల్లెలైనా అంతే, తండ్రి కొడుకు అయినా అంతే, తల్లి కొడుకు అయినా అంతే, భార్యాభర్త అయినా అంతే, ఈ సంబంధాలన్నింటిలో ఎదురు వాళ్ళ గురించి మనం బెంగపెట్టుకున్నామంటే అది మన సుఖం గురించి మనం స్వార్థ చింతన దాంట్లో అంతర్నిహితంగా దాగి ఉంటుంది. అది అది దాని పరిస్థితి. అది దీనికి తెలుగులో సామి చెప్తారు. ఒక ఆమెకి పట్టు చీర కట్టుకున్న ఆమెకి ఆ వెనకాలే పీట పట్టుకుని ఒక ఆవిడ వెళ్తూ ఉంటుంది. ఆమె ఎక్కడ కూర్చోవాలనుకున్నా ఈవిడ పీట వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ పట్టు చీర ఈమెది, అది మట్టి కాకూడదు, అందుకోసం పీట వేస్తూ ఉంటుంది. కాబట్టి పీట పట్టుకుని వెనక్కాలే వెళ్ళి ఆవిడ ప్రేమ దేని మీద ఉన్నట్లు? తన పట్టు చీర మీదనా, లేకపోతే ఆ పట్టు చీర కట్టుకున్న వ్యక్తి మీదనా? తన పట్టు చీర మీద. ఆ విధంగా మనం సంబంధాలన్నిటి యందు కూడా మనం వర్రి అయ్యే ప్రతి సందర్భంలో, బెంగ కలిగి ఉన్న ప్రతి సందర్భంలో మన స్వార్థము అంతర్నిహితమై ఉంటుంది. ఈ సృష్టిలో ఎవళ్ళు ఎవళ్ళకి సంగము గలవారు కాదు. ఆత్మ అసంగము, అది పరమ సత్యము, కఠోర సత్యము. కానీ మాయ ఏం చేస్తుంది? సంగము గలదిగా మనకి భాసింపజేస్తుంది. తర్వాత అక్కడ ఆ టాపిక్ అయింది మాయ, మాయ యొక్క మహిమ. అవును. ఇంకా రెండవది మాయ యొక్క మహిమ, జీవుడు దేవుడు. జీవుడు వేరు దేవుడు వేరు అని ఒకటి పెట్టి సమాజంలో ఎంతటి కల్లోలము సృష్టింపబడాలో అంతటి కల్లోలము సృష్టింపబడింది. జీవుడు వేరు దేవుడు వేరు. జీవుడు గురించి ఎవరికి దెబ్బలాట్లేదు. జీవుడు ఎటువంటి వాడు? అస్వతంత్రుడు, దుఃఖీ, అప్పుడప్పుడు సుఖీ, పాపి, అప్పుడప్పుడు పుణ్యాత్ముడు. ఇది అన్ని మతాలు సమానంగా చెప్తాయి. జీవుడు గురించి మతాలలో మతభేదం లేదు. ఓ రకంగా ఓకే, అక్కడ ఏదో భేదం ఉంటుంది. మౌలికంగా జీవుడు గురించి అన్ని మతాలు సమానంగానే స్వీకరిస్తాయి. కానీ దేవుడి గురించి మాత్రం ఒక్కో మతం ఒక్కో రకంగా చెప్తుంది, ఒక్కో మతం ఒక్కో రకంగా. సో వైష్ణవులు దేవుడి గురించి ఓ రకంగా చెప్తారు, శైవులు ఇంకో రకంగా చెప్తారు, లింగాయత్తులు లింగాన్ని పూజిస్తారు, దేవుడు లింగమని పూజిస్తారు. వాళ్ళు అసలు మేము హిందువులమే కాదని వాళ్ళు అదొకటి, లింగాన్ని పూజించేవాడు హిందువే కాకపోతే మరి ఏమవుతాడు? క్రిస్టియన్ అవుతాడా? ముస్లిం అవుతాడా? ఏమిటవుతాడు? కాదు, మేము సెపరేట్, లింగాయత్తులం మేము సెపరేట్ అని అదో గోళ. క్రైస్తవులు వాళ్ళ దేవుడు మళ్ళా వేరు, ఇస్లాం దేవుడు ఇంకా అదో రకం, అది ఇంకా మరో రకం, అది అదో డిఫరెంట్ మూమెంట్ ఇట్ ఈస్, సమ్టైమ్స్ వెరీ వైలెంట్ ఆల్సో. సో ఈ విధంగా దేవుడు వేరు జీవుడు వేరు అనడం వల్ల ఇన్ని రకాల మతాలు వచ్చాయి. ఈ మతాల గురించి మీకు రహస్యం చెప్పమంటారా?
మతాలు మారిపోతూ ఉంటాయి. అవి ఒక అన్ని విధాల, ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజున వైష్ణవ మతం ఏదైతే ఉందో 500 ఏళ్ల క్రితం దాని లక్షణం అది కానే కాదు, ఇంకో రూపంగా ఉండేది. 1000 ఏళ్ల క్రితం ఆ వైష్ణవ మతం లేకుండే, అసలు లేనేలేదు. విగ్రహారాధన అనేది హిందూ ధర్మంలో ఒకప్పుడు అసలు ఉండేది కాదు. వైష్ణవ మతం ప్రచారంలోకి వచ్చిన తర్వాత విగ్రహారాధన ప్రవేశించి ఇప్పుడు ఈ విగ్రహారాధన ఒక ప్రయోజనము దాని ఎందు మనం దర్శించవచ్చును, అది ఒక మంచి దృష్టితోటే వస్తుంది. కానీ క్రమంగా వెర్రితలలు వేసి అది ఎలా తయారైందంటే, విగ్రహారాధన పోటీ, హనుమంతుడి విగ్రహం ఎంత పొడుగు ఉండాలి పోటీ, అంతటి హనుమంతుడి పొడుగైన విగ్రహానికి పాలలతో అభిషేకం, పాల అభిషేకము అనొచ్చుగా, పాలతో అభిషేకము అనొచ్చు కదా. పాలాభిషేకం అని సవర్ణ దీర్ఘసంధి చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ సవాసం దుష్ట సమాసం అది. పాల అన్నది తెలుగు, అభిషేకము అన్నది సంస్కృతం, ఆ సమాసం చేస్తేనే సంధి చేయాలి. క్షీరాభిషేకమైన అనాలి లేక పాల అభిషేకము అనాలి, అంతేగాని పాలాభిషేకం, నెయ్యాభిషేకం ఆ సంధి మరీ అధ్వాన్నం. నెయ్యి ప్లస్ అభిషేకము నెయ్యాభిషేకం అవనే వద్దది. సో ఇలాగంటి పదాలని, తప్పు పదాలని ప్రయోగిస్తూ ఎవేవో చేస్తూ ఉంటారు. విగ్రహారాధన వేసినంత వెర్రి తలలు ఇంత అంతా కాదు. ఈ విధంగా జీవుడు వేరు దేవుడు వేరు అని ద్వైతులు పెద్ద ఆగ్రహంతో జీవుడు వేరు దేవుడు వేరు అంటూ ఉంటారు. వాళ్ళను మాట్లాడగాలి, జీవుని యొక్క స్వరూపమేమి, చేతనమా జడమా, మీరు ఆప్షన్స్ ఇవ్వాలి, లేదా వాడికి అది ప్రశ్న అర్థం కాదు. ఇల్లిటరేట్ అంటే ఇల్లిటరేట్, నా జియో ఫోన్ లాగా. జీవుని స్వరూపమేమి అంటే వాడు ఏమని, చేతనమా జడమా ఏమని చెప్తాడు, చేతనమని చెప్తాడు. జీవుడిలో దేహాభిమానము ఇవన్నీ ఉంటాయి, దేహము జడము అయినా కూడా వాడు ఏమని చెప్తాడు, జీవుడు చేతనమా జడమా అంటే చేతనమని చెప్తాడు. ఈశ్వరుడు చేతనమా జడమా, ఇప్పుడు ఈశ్వరుడు కిరీటం పెట్టుకుంటాడు, పట్టుపంచి కట్టుకుంటాడు, ఇవన్నీ చెప్తాడు, అవన్నీ జడములే. అయినా కూడా వాడు ఈశ్వరుణ్ణి చేతనమా జడమా అంటే కోప్పడతాడు. నేను ఒకసారి అడిగాను, ఏమండి మీ ఈశ్వరుడు చేతనుడా జడుడా అని అడిగాను. ఎవరిని అలా మాట్లాడతారు అని కోప్పడ్డాడు. పోన్లేవయ్యా కోపం అలాంటి పెట్టు, నువ్వు సమాధానం చెప్పి కోప్పడు అంటే చేతనుడు, జడుడని ఎలా అంటారు, చేతనుడు. మరి అయితే జీవుడు చేతనుడైతే ఈశ్వరుడు చేతనుడైతే తేడా ఏమిటి అంటే, వాడు చెప్పే తేడా ఏమిటంటే, ఈశ్వరుడు పెద్ద చేతనుడు, జీవుడు చిన్న చేతనుడు. అవునండి, ఈ ఆర్గ్యుమెంట్ టోటల్లీ రాంగ్. ఎంత రాంగ్ అంటే ఇది లాజికల్ ఫ్యాలసీ, అది న్యాయ సూత్రములకు విరుద్ధము. ఎందుకంటే చిన్న పెద్ద అనే వాటిని ప్రకాశింపజేసేది చైతన్యం. చిన్న అని తెలిస్తే చిన్న, పెద్ద అని తెలిస్తే పెద్ద. ఆ తెలివిలో చిన్న పెద్ద తెలుస్తాయి. తెలివిలో తెలిసే చిన్న పెద్దలు తెలివిని చిన్న పెద్ద చెయ్యలేవు. అర్థమైందా మీకు? తెలివిలో ప్రకాశించే చిన్న పెద్దలు తెలివికి అంటుకోవు, తెలివిలో ప్రకాశిస్తాయి అంతే. తెలివి ఆ చిన్న పెద్ద విభాగానికి అతీతంగా ఉంటుంది, అప్పుడు మాత్రమే తెలివిలో అవి ప్రకాశించగలుగుతాయి, లేకపోతే అసలు ప్రకాశించనే ప్రకాశించవు. కాబట్టి చిన్న పెద్ద అనేవి ఉపాధులు, చేతనం అనేది సత్యము. ఆ ఉపాధులు ఉన్నప్పుడు విడిపోయి ఉన్నట్టుగా అనిపిస్తాయి, ఉపాధులను ప్రక్కన పెట్టగలిగితే తేడా లేదు. చైతన్య దృష్ట్యా ఓ ఈశ్వర, నీవే నేను, నేనే నీవు. దేహదృష్ట్యా నేను జీవుణ్ణి, నీవు ఈశ్వరుడవు. మనస్సు దృష్ట్యా నీవు సర్వజ్ఞుడవు, సర్వశక్తివంతుడవు, నేను అల్పజ్ఞుడను, అల్పశక్తివంతుడను. చైతన్య దృష్ట్యా నువ్వే నేను, నేనే నువ్వు. ఇది సత్యం. కాబట్టి జీవుడు ఈశ్వరుడు అనేవి అసలు భేదము లేనే లేదు. వివేకానంద స్వామి ఏమన్నారంటే, జనులు తెలియక తమ ఆత్మస్వరూపమునే
బయట ఈశ్వరుడని పేరు పెట్టి పూజిస్తూ ఉంటారు అన్నాడు. తెలియక తెలియకపోతే బయట ఉండే ఈశ్వరుడు, తెలిస్తే తానే అయిన ఆత్మ. తేడా తెలియడం తెలియకపోవడమే. కాబట్టి తెలియకపోవడం అనే ఈ పరిస్థితి ఇంత గాఢంగా ఇంత లోతుగా సమాజంలో ఎందుకు విస్తరించి ఉన్నది అంటే మాయా. జీవుడు ఈశ్వరుడు అనే తేడా లేని చోట ఆ తేడాని కల్పించింది ఎవరు? మాయా. ఈ మాయ యొక్క మహిమ ఎంతటిదంటే ఈ ద్వైతులు ఏం చేశారంటే ఆ మాయని దానికి ఒక రూపాన్ని కల్పించారు. అది మాయా, అది లేదు రవ్వబోది, దాన్ని ఆలోచిస్తే పోతుందని ఆలోచించడం మానేసి దానికి ఒక రూపాన్ని కల్పించి దాన్ని పూజించడం మొదలుపెట్టారు, మాయని పూజించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఏమవుతుందంటే చదువుకు ఇప్పుడు ఇండియాలో సాధారణంగా మీరు ఏది ఇష్టపడతారు? ఫార్వర్డ్ ఇష్టపడతారా, బ్యాక్వర్డ్ ఇష్టపడతారా? ఫార్వర్డ్ ఇష్టపడతారు. కానీ ఓ సందర్భంలో మేము బ్యాక్వర్డ్ అని దెబ్బలాడతారు, మీరు గమనించారా? ఆ రకంగా మాయని అట్టబెట్టుకోవడం మంచిదా, త్రోసిపుచ్చడం మంచిదా? త్రోసిపుచ్చడం మంచిది. కానీ మాయ మేము అట్టబెట్టుకుంటాం, మేము పూజలు చేసుకుంటాం మాయ కని వీళ్ళు కొట్లాడుకుంటారు. ఎవరో అన్నారు నాతోటి, ఏమిటండి ఇండియాలో మేము బ్యాక్వర్డ్ అంటే మేము బ్యాక్వర్డ్ అని వీళ్ళు అలాగా మీకంటే మేము ఎక్కువ బ్యాక్వర్డ్, మాకంటే మేము ఎక్కువ అని అలాగా ఓ పాట ఉండేది. ఆ పాట విను నేను ఆశ్చర్యపోయాను. ఇద్దరు ఒకళ్ళకంటే ఒకళ్ళం మేము చవటాయలమండి, మేము చవటాయలమండి అని ఒక పాట ఒకటి ఉంది. నేను చవట అంటాడు వాడు, కాదు నీకంటే నేను పెద్ద చవట అని రెండోవాడు పాట. అలా ఎందుకు వచ్చిందంటే ఓ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఉంటుంది మీ ఇద్దరిలో ఎవడు ఎక్కువ పెద్ద చవటో వాడిని నేను పెళ్ళాడతానని అంటుంది. దాంతో వీళ్ళు పాట అందుకుంటారు, చవటాయలమండి మేము చవటాయలమండి. ప్రభుత్వం ఏముంది, బ్యాక్వర్డ్ అనే కనుక లేబుల్ పెడితే వాళ్ళకి తెల్లకార్లు ఇస్తాము, ఇది అయితే ఫ్రీగా ఇస్తాము, అది ఫ్రీ. ఈ పొలిటీషియన్స్ ఇలా ఉంటారు, వాళ్ళు జనులను అయోగ్యులుగా తీర్చిదిద్దుతారు. కాబట్టి జనులందరూ కలిసిపోయి గ్రూపులుగా ఫారం అయిపోయి మేము చవటలము మేము చవటలము అని కొట్లాడుకుంటూ ఉంటారు. మేము బ్యాక్వర్డ్, మేము బ్యాక్వర్డ్, మోర్ బ్యాక్వర్డ్, మేము ఇంకా బ్యాక్వర్డ్, మీకంటే మేము బ్యాక్వర్డ్, నో మేము మరింత బ్యాక్వర్డ్ అని కొట్లాడుకుంటూ ఉంటారు. మాయ అంటే మాయ అండి బాబు. ఈ శ్లోకానికి అర్థం చెప్తాము. కూటస్థాసంగం ఆత్మానం జగత్వేన కరోతి సా చిదాభాసస్వరూపేణ జీవేషౌ అపి నిర్మమే. సా ఆ మాయ కూటస్థ అసంగం వికారములు లేని సంగ తగుల్కొనుట లేని ఆత్మానం ఆత్మను జగత్వేన చలనము కలదిగా తగులుకున్నదిగా కరోతి చేస్తోంది. అపి మరియు చిదాభాసస్వరూపేణ చైతన్యము ప్రతిఫలించుట అనే రూపముగా జీవేశౌ జీవుని ఈశ్వరుని నిర్మమే నిర్మాణము చేసి పెట్టింది. అంటే సమష్టిలో చైతన్యం ప్రతిఫలిస్తే ఈశ్వరుడు, వ్యష్టిలో చైతన్యం ప్రతిఫలిస్తే జీవుడు. చెప్పాను కదా చిన్న పెద్ద అని, చిన్నలో చైతన్య ప్రతిఫలనము జీవుడు, పెద్దలో చైతన్య ప్రతిఫలనము ఈశ్వరుడు. అది అవడానికి చైతన్యం ఒక్కటే, కానీ ఆ ప్రతిఫలనం అనేదాన్ని ఒకదాన్ని పెట్టి, ప్రతిఫలనం అంటే ఇమేజింగ్ ఇమేజ్, ప్రతిఫలనం అనేదాన్ని ఒకదాన్ని పెట్టి సో ఆ భేదాన్ని కల్పిస్తుంది.
అలాంటి భేదాన్ని కల్పించింది. సో దీనికి రామతీర్థం కథ చెప్పారు. ఒక సింహం పిల్ల ఉండేది, ఆ సింహం ప్రసవిస్తూనే చచ్చిపోయింది. తల్లి సింహం ప్రసవిస్తూనే చచ్చిపోయింది. ఆ పిల్ల ఒకటి అడవిలో అక్కడ పడుంది. అప్పుడు అటు నుంచి ఈ గొర్రెల మంద ఒకటి వెళ్తోంది. ఆ మందలో తల్లి గొర్రె, దాని చుట్టూ పిల్ల గొర్రెలు నాలుగో ఐదో గొర్రెలు ఉన్నాయి. ఈ నాలుగు ఐదు పిల్ల గొర్రెలతో పాటుగా ఈ సింహ పిల్లని కూడా ఆ తల్లి గొర్రె సాకడం మొదలుపెట్టింది. ఆ గొర్రె పాలు తాగేది సింహం, సింహపిల్ల. తర్వాత ఈ పిల్ల గొర్రెలన్నీ మే మే అంటాయి కదా, అది కూడా మే మే అనడానికి అలవాటు పడింది. ఇవి గడ్డి తింటూ ఉంటాయి, అది కూడా గడ్డి తినడానికి అలవాటు పడింది. గొర్రె పాలు తాగడం, గడ్డి తినడం, మే 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 అంటూ ఉండడం, పెరిగి పెద్దవైంది. అలా తిరుగుతూ ఉంటుంది. ఓ రోజు అసలు సింహం ఒకటి చూస్తుంది. చూస్తే ఈ సింహపిల్ల గడ్డి తింటూ ఉంటుంది. ఈ సింహపిల్ల కాదు, ఇది పెరిగి పెద్దదవుతుంది, గడ్డి తింటూ ఉంటుంది, మేమే అంటుంది. సో ఆ గొర్రె పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. ఆ సింహపిల్ల ఏం చేస్తుందంటే ఒక్క గెంతు, ఆ సింహం ఒక్క గెంతు గెంతి, ఇప్పటికే పెరిగి పెద్దయిన సింహం, దాని జూలు పట్టుకుంటుంది. వెంటనే ఈ గొర్రె పిల్లలు అందరూ పారిపోతాయి ఈ సింహాన్ని భయపడి, ఈ కొత్త సింహానికి భయపడి. పాత సింహానికి భయం లేదు వాటికి. పారిపోతే ఈ సింహాన్ని పట్టుకుంటుంది, అడుగుతుంది, నువ్వు ఆ మందలో ఉన్నావేమిటని అడుగుతుంది. అడిగితే మరి నేను ఆ మందలో కాకపోతే ఎక్కడ ఉంటాను, నేను గొర్రెను కదా అంటుంది. అది నువ్వు గొర్రెవా, ఏం మాట్లాడుతున్నావు అంటే అది అంటుంది, కావస్తే చూడు నేను గడ్డి తింటున్నాను చూడు, నేను మేమే అంటున్నాను చూడు అంటుంది. అంటే కాదు, నువ్వు సింహానివి, త్వం సింహ అసి అని ఆ సింహం చెప్తుంది. చెప్తే ఇది నేను సింహం ఏమిటి, నేను గొర్రెను అని కొట్లాడుతుంది. ఒక్క లెంపకాయ కొట్టి ఆ సింహము నువ్వు గొర్రెవి కాదు నువ్వు సింహానివి అని చెప్తుంది. అంటే ఇది లెంపకాయ దెబ్బతిని ఏడుస్తో నేను సింహాన్ని కాదు గొర్రెనే అంటూ ఉంటుంది. అప్పుడు ఆ సింహము ఈ సింహాన్ని జూలు పట్టుకుని బరబరా లాక్కు వెళ్ళి ఒక నీటి పడియ దగ్గరికి తీసుకువెళ్ళి చూడు దాంట్లో అని ఓ ముట్టిగా వేస్తుంది. అది ఆ నీటిలో చూస్తుంది. చూస్తే తాను అస్తమాను చూసే గొర్రె కనపడలేదు దానికి. మరి గొర్రె కనపడద్దు, సింహం కనపడింది. అది అడుగుతుంది, అదేమిటి, రెండు సింహాలు ఉన్నాయేమిటి అంటుంది. రెండు సింహాలు కాదు నీ తలకాయ, నువ్వు నేను. నేను గొర్రెను కదా, గొర్రె కనపడదు ఎందుకని, నువ్వు గొర్రెవి కాదు. దానికి స్టన్ అయిపోతుంది. ఐఎమ్ నాట్ ఎ షీప్, నో, వాట్ ఆమ్ ఐ, వాట్ ఆమ్ ఐ, యు ఆర్ ఎ లయన్ లైక్ మీ, లుక్ అట్ మీ, లుక్ అట్ యువర్ సెల్ఫ్. అప్పుడు అది, మరి నేను మేమే అంటున్నానేమిటి, మేమే అండం మానే. వాజిష్టమే ప్రసవశ్చమే ప్రయతిష్టమే ప్రసిద్ధిష్టమే ధీతిష్టమే క్రతుష్టమే స్వరష్టమే శ్లోకష్టమే శ్రావష్టమే. మేమే మానేవయ్యా. అశ్మాచమే మృత్తికాచమే, రాళ్ళు కావాలి, మట్టి కావాలి. గిరజష్టమే పర్వతాష్టమే శిఖతాష్టమే, ఇసుక కావాలి. హిరణ్యంచమే బంగారం కావాలి. కృష్ణపక్ష్యంచమే కృష్ణపక్ష్యంచమే, దున్నిన భూములు కావాలి, బీడు భూములు కూడా కావాలి. ఈ మేమే మానే. మరి ఏమనమాలి, సింహము వలె నాదము చేయుము, సింహనాదం చేయి. ఏమిటా సింహనాదము? అహం బ్రహ్మాస్మి తత్వమసి, నువ్వు గొర్రెవి కాదు సింహానివి అని రామతీర్థ స్వామి రామతీర్థ చెప్పారు ఈ కథ. ఈ కథని ఆధారంగా చేసుకుని వాల్ట్ డిస్నీ, అతను ఫిలాసఫర్, అతను ద లయన్ కింగ్ అనే సినిమా తీశాడు.
మీరు తప్పక చూడండి. ద లయన్ కింగ్ అనే సినిమా, అది నటులతో తీసిన సినిమా కాదు, బొమ్మలతో తీసిన సినిమా. మన ఛోటా భీమ్ అలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి చూడండి, అలాంటిది ది లయన్ కింగ్. తప్పక చూడదగ్గ సినిమా. దాంట్లో ఒక కోతి ఉంటుంది, ఆ కోతి మంచి విజ్ఞానము గల కోతి, హనుమంతుడు, హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడు రావణాసురుడికి బోధ చేసినట్టుగా అక్కడ కోతి ఉంటుంది, తప్పక చూడగలరు. కాబట్టి జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి మహా అజ్ఞానాన్ని ఈ మాయ నిర్మించి పెట్టింది. కూటస్థాసంగమాత్మానం జగత్వేన కరోతి సా చిదాభాసస్వరూపేణ జీవేషావపి నిర్మమే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. రేపు బొలారం క్లాస్ ఉంటుంది, ఎల్లుండి మళ్ళీ మనం కొనసాగిద్దాము ఇక్కడ. హరి ఓం.